would like to request our parents, we are showing some logical things, how they can use magic. Our institution, Mallareddy Garu, please, even sir, please come on to the dais. And along with those dignitaries, I like to call upon to the dais even my guru, our guru of Sri Vatsal Gurukul Vidyalaya. Satish sir, could you please, sir is already here, sir presence is already here, it's like a Wi-Fi which I can sense it up. So, very good evening to all of you here. And thank you so much for the opportunity to speak here. And one thing which attracted me, mastu manchi anipichina vishayam endante, back to the roots. See, that is one line which dictates or which tells everything. And congratulations to all of you who have come here. Congratulations not because, thank you so much. Ante congratulations endukante, meeru already naaku ante successful ekkada anipistunnarante, the time or the decision which you have taken, made this kind of decision to join your kids in this school, that's itself is a big success. I go to a lot of schools, not degrading any school in Hyderabad or around Hyderabad. But one thing which attracted me a lot, I have never been to this school before. Lopal kostuntane mastu positive vibrations vachinayi. Ante the atmosphere, the environment created here, the way they have you know welcomed us, ante mastu anta mandi pillalu gurchunna kuda ikkada andar mohalalla manchi navvu undi mastu navukuntunnaru ante mastu santoshanga unnaru and I have never seen so many people andar parents kuda vachinru and it is conducted on Saturday manchi anipinchindi. So one thing when I listen to the sound back to the roots naku katha gurtochindi. So let me start with that because being a storyteller I have to do that. మస్తు కథ ఎక్కడ చెప్పలే, ఏ వీడియోలలో చెప్పలే, ఎప్పుడు చెప్పలే, యూట్యూబ్లో చెప్పలే, ఎక్కడ చెప్పలే. అండ్ ద స్టోరీ విచ్ రిలేట్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్. మీరు ద పేరెంట్స్ హియర్, ద స్టూడెంట్స్ హియర్, ద ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్. అండ్ ఐ హ్యావ్ హర్డ్ జస్ట్ నౌ ద ఫస్ట్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి పాస్డ్ అవుట్ 2020 అండ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ పాస్అవుట్ అవుతుంది 2020. ఇట్స్ ఎ ఫ్యాన్సీ నంబర్ 2020, అందరు వెయిట్ చేస్తున్నారు. అండ్ యూ కెన్ టెల్ ఫర్ లైఫ్ టైమ్ సార్, లైఫ్ టైమ్ మీరు చెప్పుకోవచ్చు మా ఫస్ట్ బ్యాచ్ 2020లో పాస్ అయిందని చెప్పుకోవచ్చు. మంచి అనిపిస్తుంది, ఆ లైఫ్ టైమ్ మెమరీ ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హియర్. ఇఫ్ యూ ఆర్ ప్రజెంట్ హియర్, ఆల్ ద బెస్ట్. మస్తు చిల్లుగండి, ఈజీ తీసుకోండి, అయిపోయింది. ఇక కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, పెద్ద మైండ్ ఖరాబ్ చేసుకోకండి, వచ్చే మార్కులు వస్తాయి, రాకపోతే రావు, ఏం కాదు. సో లైఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ అండ్ డోంట్ గెట్ నర్వస్ సో ఈజీలీ, నర్వస్ కాకండి, ఏం కాదు, ఇంకో 20 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి కదా, జస్ట్ టేక్ ఇట్ ఈజీ. బట్ దిస్ ఈస్ అ స్టోరీ విచ్ ఐ హర్డ్ లాంగ్ బ్యాక్ ఫ్రమ్ మై మదర్. ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఏ యునో ట్రీ, బికాస్ వెన్ ఐ హర్డ్ ద సౌండ్ బ్యాక్ టు ద రూట్స్, ఒక చెట్టు కథ ఇది, యాపిల్ చెట్టు కథ. ఒక యాపిల్ చెట్టు ఉంటుంది, మస్తు పెద్ద చెట్టు అండ్ మస్తు మజా వస్తుంది మీకు కూడా, పిల్లలకు మస్తు సైలెంట్గా విన్. అండ్ నేను టీచర్, మస్తు నాకు ఎవరన్నా లొల్లి చేస్తే మస్తు కోపం వస్తుంది. ఫస్ట్ టీచర్ ఉంటే తర్వాతనే ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసిన. సో ప్లీజ్ వినండి, మస్తు ఖతర్నాక్ ఉంటుంది స్టోరీ. దిస్ ద స్టోరీ ఆఫ్ ఎ ట్రీ, యాపిల్ ట్రీ. అండ్ ఒక పిల్లగాడు ఉంటాడు, చిన్న పిల్లగాడు, మీ ఏజే, చిన్న చిన్న పిల్లగాడు, చాలా చిన్నోడు ఉంటాడు. వానికి ఆ చెట్టు అంటే పిచ్చి. వానికి ఆ చెట్టు అంటే ఎంత ఇష్టం అంటే రోజు పొద్దున్న లేచి ఆ చెట్టుతోనే ఆడుకుంటుంటాడు. ఆ చెట్టు కొమ్మలతోని, ఆకులతోని ఆ చెట్టు మీదకి ఎక్కుతుంటాడు, దిగుతుంటాడు. ఆ చెట్టుకు వీడంటే పిచ్చి, వీనికి ఆ చెట్టు అంటే పిచ్చి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం అంటే ఒక్క సెకండ్ కూడా వదిలి ఉండకుండా లవ్ చేసుకుంటుంటారు ఇద్దరు. సో దిస్ పర్సన్, దిస్ బాయ్ ఆఫ్ 2 to 3 years old పిల్లగాడు, వానికి ఆ చెట్టు లేనిది బతకనేమో అన్నంత ఇష్టం ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు చెట్టుతోనే ఆడుకుంటుంటాడు, ఆ చెట్టు దగ్గరనే పండుకుంటుంటాడు. వానికి ఆ చెట్టు అంటే అంత ఇష్టం అన్నమాట. సో అట్లా రోజులు గడుస్తుంటాయి, వారాలు గడుస్తుంటాయి, నెలలు గడుస్తుంటాయి. కొన్ని ఇయర్స్ తర్వాత వీనికి ఆ చెట్టు మీద ఇష్టం తగ్గిపోతుంటుంది. వీనికి కొత్త ఫ్రెండ్స్ అవుతారు, కొత్త క్లాస్మేట్స్ అవుతారు, కొత్త కొత్త గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ అవుతారు. అంటే వానికి ఆ చెట్టు దగ్గరకు పోయి ఆడుకోవడం అంత ఎగ్జైటింగ్ అనిపించదు, మస్తు బోర్ వచ్చేస్తుంది. చెట్టు దగ్గరకు అప్పుడప్పుడు పోతుంటాడు, అప్పుడప్పుడు పోవడం కూడా తగ్గించేస్తాడు, అప్పుడప్పుడు కూడా బోడిగా. ఆ చెట్టుకేమో వీని మీద ఇష్టం అట్లనే ఉంటుంది, వీడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆడుకుందామా. ఎందుకంటే ఆ చెట్టుకు వీడు తప్ప వేరే లోకం లేదు, వీడు తప్ప వేరే జీవితం లేదు, వీడంటే ఆ చెట్టుకు పీక్స్లో ఇష్టం అనమాట. సో వానికి ఆ చెట్టుతోనే ఆడుకోబుద్ధి, ఆ చెట్టుకి వీనితోనే ఆడుకోబుద్ధి అవుతుంటుంది. వీనికి మస్తు ఆ చెట్టు డైల్యూట్ అయిపోతుంది, ఆ చెట్టు దగ్గర ఏం ఆడుకుందామని వీడు కొత్త ఫ్రెండ్స్తోనే ఆడుకుంటుంటాడు. ఒక 5-6 ఏళ్ళ తర్వాత
వాడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వచ్చినాక మళ్ళీ చెట్టు దగ్గరకు పోతాడు. మళ్ళీ చెట్టు దగ్గర పోతాడు. చెట్టు ఎంత ఎగ్జైట్ అవుతుందంటే, అమ్మయ్య దా ఇన్ని రోజుల తర్వాత వచ్చినావు రా ఆడుకుందాం, మస్తు ఆడుకుందాం, మనం నీకోసమే వెయిట్ చేస్తున్నా, దా 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 ఆడుకుందాం ఆడుకుందాం అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, నేనేమైనా చిన్న పిల్లగాడిని అనుకున్నావా, నీతో ఆడుకునేంత మూడ్ లేదు నాకు ఇప్పుడు, నీతో ఏం ఆడుకుంటా నేను, నేను డూ యూ థింక్ స్టిల్ ఐఎమ్ ఏ కిడ్, చిన్న పిల్లగాడిని అనుకున్నావా, నాకు ఆడుకునే మూడ్ లేదు కానీ నా ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త బొమ్మలతో ఆడుకుంటున్నారు, టాయ్స్తో ఆడుకుంటున్నారు, వాళ్ళకి కాస్ట్లీ కాస్ట్లీ టాయ్స్ ఉన్నాయి, నాకు కొనుక్కోనికి పైసలు లేవు, నాకు నువ్వు ఇప్పిస్తావా లేదా టాయ్స్, నువ్వు ఇప్పియగలిగితే మాట్లాడినతో లేకపోతే లేదు, నాకు బొమ్మలు కావాలి అంటే నా చెట్టు అంటే నా దగ్గర పైసలు అయితే లేవు కానీ నా చెట్టుకి యాపిల్స్ ఉన్నాయి, అది యాపిల్ చెట్టు ఉంటుంది, యాపిల్స్ ఉన్నాయి కదా, కావాలంటే యాపిల్ను తెంపుకొని అమ్ముకొని వచ్చిన పైసలతోని బొమ్మలు కొడుక్కొని ఆడుకో, అంతేగాని ఐ కాంట్ గివ్ యూ మనీ, కావాలంటే యాపిల్ యాపిల్ తెంపుకొని వెళ్ళిపో అంటాడు. సో మనకి మస్తు ఖుషి అవుతుంది, మస్తు సంతోషం అవుతుంది, పోతాడు టక 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 యాపిల్ తెంపుకుంటాడు, ఉన్నాయి అన్నీ తెంపుకుంటాడు, అమ్ముకుంటాడు, బొమ్మలు కొనుక్కుంటాడు, మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్. అయిపోతుంది, మళ్ళీ వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, ఇయర్స్ 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 గడుస్తాయి, వానికి పెళ్ళి కూడా అయిపోతుంది. చెట్టు దగ్గరికి అయితే రాడు, వానికి పెళ్ళయి చిన్న పిల్లగాడు ఊడతాడు, అప్పుడు మళ్ళీ చెట్టు దగ్గరకు వస్తాడు వాడు. వాడు చెట్టు దగ్గరకు వస్తే చెట్టు మళ్ళీ ఎగ్జైట్ అవుతుంది, అమ్మయ్యా వచ్చేసినావా, దా ఆడుకుందాం 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 అంటే నీకేమన్నా మెంటలా, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆడుకుందాం ఆడుకుందాం దా ఆడుకుందాం అంటావు. నేనేమైనా పిల్లగాడిని అనుకున్నావు, నాకు టైం లేదు ఆడుకునేంత టైం లేదు, నాకు ప్రెషర్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, ఇల్లు కట్టుకుందామని ఇల్లు స్టార్ట్ చేసిన సగం లాగిపోయింది ఇల్లు, డోర్లు విండోలు ఇంటికి వుడ్ వర్క్ చేపియాలి, పైసలు తక్కువ పడుతున్నాయి, ఏం చేయాలి అర్థమవుతుందో, పైసలు ఉంటే మాట్లాడు ఊరికైనాతో, నాతో టైం పాస్ చేయకు, నువ్వు ఆడుకుందాం ఆడుకుందాం, ఏంది ఆడుకుందాం, పైసలు ఏమైనా ఉన్నాయా లేదా అని అంటాడు. అంటానే చెట్టు అంటుంది, పైసలు లేవు కానీ నా కొమ్మలు ఉన్నాయి, కొమ్మలన్నీ నరుక్కో, ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని నరికి తీసుకపో, మంచి క్వాలిటీ వుడ్ ఇది, దా వుడ్తో నీకు డోర్లు తయారు చేసుకో, ఇంటికి వుడ్ వర్క్ చేయించుకో, విండోలు తయారు చేయించుకో, నీకు పైసలు తక్కువ పడ్డాయి అన్నావు కదా, ఈ వుడ్ మస్తు క్వాలిటీ వుడ్ మస్తు కాస్ట్లీ వుడ్ మొత్తం నరుక్కొని తీసుకపో అంటుంది. అంటానే అమ్మయ్య థ్యాంక్ యూ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నరికి నరికి కొమ్మల్ని అన్నిటి నరికి తీసుకుపోయి ఇల్లు కట్టుకుంటాడు. మస్తు ఎంజాయ్ చేస్తాడు, మస్తు టైం పాస్ చేస్తాడు, మస్తు లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఇయర్స్ 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 గడిచిపోతే ఒక ఏజ్కి వస్తాడు, ఒక 50 ఇయర్స్కి వస్తాడు, వానికి ఇక కష్టపడి 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 అలసిపోయి ఉంటాడు, వానికి టూర్ పోబుద్ది అవుతుంది, మళ్ళీ చెట్టు దగ్గరకు వస్తాడు. చెట్టు దగ్గరికి ఆ ఏజ్లో వచ్చినా కూడా చెట్టు ఒకటే మాట అంటే దా ఆడుకుందాం 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 అంటే అంత ఓపిక లేదు నాకు, నాకు బోటింగ్ చేయబుద్ది అవుతుంది, సెయిలింగ్ చేయబుద్ది అవుతుంది, నాకు ఎక్కడికన్నా తీసుకొని పోబుద్ది అవుతుంది నా బోటుని, కానీ బోటు కొనుక్కునే పైసలు లేవు నా దగ్గర, ఏం చేయమంటావు అంటానే అంతెందుకు బాధపడుతున్నావు, నా ట్రంక్ ఉంది కదా, ట్రంక్ ట్రంక్ ఆఫ్ ద ట్రీ, ట్రంక్ అంటే కాదు ఉంటుందా, ట్రంక్ ఆఫ్ ద ట్రీ ట్రంక్ ఉంది కదా, అదొకటే మిగిలిందా, తీసుకపో ట్రంక్ తీసుకుపోయి బోట్ తయారు చేసుకో, మస్తు నీళ్ళల్లో ఫ్లోట్ అవుతుంది అది, మస్తు స్ట్రాంగ్ ఉంటుంది యాపిల్ చెట్టు ట్రంక్, మస్తు మజా వస్తుంది నీకు, ఎంత దూరం పోయినా అలసిపోవు దాంట్లో, తీసుకొని పో అంటానే వాడు ట్రంక్ని కోసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత చెట్టు దగ్గరకు వస్తానే చెట్టు అంటుంది, కాదు ఇప్పుడు ఎందుకు వచ్చినావు, ఇప్పుడు ఆడుకుందామా అంటే మస్తు ముసలోన్న అయిపోయినా నేను, ఆడుకునే ఓపిక లేదు, జస్ట్ ఊరికే నిన్ను చూసిపోదామని వచ్చిన, మస్తు గుర్తొచ్చినావు నువ్వు నాకు, నీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చిన, నాకు మస్తు ఓల్డ్ అయిపోయినా నేను, కానీ నాకు నిన్ను చూడబుద్ధి అయిందని వచ్చిన, నేను ఇక్కడ కూర్చోవచ్చా కొంతసేపు నీతో పాటు ఉండొచ్చా అంటేనే, అరే నా రూట్స్ ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి, మళ్ళీ నా ట్రంక్ పెరిగింది, మళ్ళీ కొమ్మలు పెరిగినాయి, మళ్ళీ యాపిల్లు వచ్చినాయి, నువ్వు ఎప్పుడన్నీ ఇక్కడికి రావచ్చు, ఎంతసేపు అన్నీ ఇక్కడ పండుకోవచ్చు, ఇంత ఎండ్ ఉంది కదా, మస్తు నీడ్ ఉంటుంది, దా కూర్చో, మస్తు చెట్టు కొరుగు, హాయిగా ఉంటుంది, నాకు కూడా నీతో పాటు ఉండాలని ఉంది, థ్యాంక్ యూ ఎట్ లాస్ట్ నా దగ్గరకు వచ్చినావు అని మస్తు సంతోషపడుతుంది. అండ్ దేర్ ఎండ్స్ ద స్టోరీ, బట్ ఐ యాజ్ ఐ సే ఎవ్రీ టైమ్ ద స్టోరీ స్టార్ట్స్ హియర్, స్టోరీ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఈ కథలా నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ పిల్లగాని మీద కోపం వచ్చిందా లేదా, మస్తు గలీజోడు అనిపించిందా లేదా, ప్రతిసారి అవసరం ఉన్నప్పుడు పోయిందా లేదా చెట్టు దగ్గరికి, అది పాపం ఆడుకుందాం 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 అంటుంటే నీ మొహం ఆడుకుంటా నేను, నాకు ఆడుకునేంత టైం లేదన్నాడు, ఓపిక లేదన్నాడు, ఇంట్రెస్ట్ లేదన్నాడు, కాకపోతే చెట్ల పండ్లు తీసుకున్నాడు, కొమ్మలు తీసుకున్నాడు, ట్రంక్ తీసుకున్నాడు, అన్నీ తీసుకొని పోయిండు. కానీ ఒక్కసారి ఆలోచించి చూస్తే మన లైఫ్ స్టైల్ ఏం తేడా లేదు ఇక్కడ, ఇక్కడ పిల్లగాడు ఎవడంటే మనం అందరం, హూఎవర్ ఆర్ ప్రజెంట్ హియర్ ద స్టూడెంట్స్ హియర్ యు ఆర్ ద కిడ్స్, ఆ చెట్టు ఎవరు తెలుసా, మీ పేరెంట్స్, యువర్ పేరెంట్స్ ఈజ్ ద ట్రీ హియర్. జస్ట్ రీకలెక్ట్ ద డేస్, ఎవరైనా 10th 8th, థ్యాంక్ యూ, అండ్ ఒక్కసారి రిలేట్ చేసుకోండి,
టెన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ సెవెంత్ సిక్స్త్ ఏ క్లాస్కి వచ్చినా చిన్నప్పుడు మీ మమ్మీని వదిలి మీ అత్త ఎత్తుకున్న వాళ్ళ దగ్గర పోకుంటేవి నువ్వు, మీ మమ్మీ డాడీని వదిలేసి కొత్త మనిషి ఎత్తుకుంటే చాలు ఏడుస్తుంటేవి. దినమంతా మీ మమ్మీ ఎత్తుకొని తిప్పుతుండే మీకు, దినమంతా మీ డాడీ ఎవరు నువ్వు నిద్రపోతుంటే ఎవరన్నా ఇంటికి వస్తే మా వాడు నిద్రపోతున్నాడు సౌండ్ చేయక్, నా కూతురు నిద్రపోతుంది సౌండ్ చేయక్, అరే నీకు దోమలు గడుస్తుంటే వాళ్ళకి పిచ్చి పిచ్చి అవుతుండే. నీతో పాటే రోజంతా నీతో పాటే, ఏం చేసినా నీతోనే. నువ్వు కొంచెం పెద్దగైనాక స్కూల్కి పోయినాక, స్కూల్లో కొంచెం పెద్దగైనాక నీకు ఫ్రెండ్స్ అయినాక మమ్మీతో బోర్ టైం, మమ్మీ మాటలు వినాలంటే నువ్వు ఎప్పుడు అదే చెప్తావాయే, ఎప్పుడు చదువుకో 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 చదువుకో, ఇంతేనా నేను నా ఫ్రెండ్తో పోతున్నా ఆడుకుంటున్నా, నేను మొబైల్ పట్టుకుంటున్నా ఇట్లనే ఉంటున్నా, మమ్మీ బోర్ వచ్చింది డాడీ బోర్ వచ్చిండు. ఎప్పుడైతే నీకు బొమ్మలు కావాలో, నీకు ఏమైనా అవసరాలు కావాలో, నీకు సైకిల్ కావాలో, లేకపోతే నీకు కొత్త ల్యాప్టాప్ కావాలో, లేకపోతే నీకు కొత్త మొబైల్ కావాలా, లేకపోతే నీకు ఐపాడ్ కావాలి, నీకు మ్యూజిక్ వినడానికి ఏమైనా కావాలి, చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి, మళ్ళీ అవసరం పడ్డది వానికి కూడా అట్లనే అవసరం పడ్డది పోయింది, దా ఆడుకుందాం అంటే టైం లేదు నీకు, నీకు వేరే వాళ్ళతో మస్తు పనులున్నాయి కదా చేసేటివి నీ ఏజ్ గ్రూప్తో, అమ్మ నాన్న వద్దు అవసరమే లేరు. దెన్ ఇంకొంచెం పెద్దగైనాక, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ నౌ, ఒక్కసారి నీకు పెళ్ళయ్యే నువ్వు నీ కొడుకుని చూసుకునే టైం వస్తుంది చూడు, అప్పుడు అర్థమవుతుంది వాట్ యువర్ పేరెంట్స్ హ్యావ్ డన్ ఫర్ యూ. మళ్ళీ పేరెంట్స్ దగ్గరకు పోయి నీకు ఇల్లు కట్టుకోవాలంటే పైసలు వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి మళ్ళీ. దెన్ ఆ తర్వాత మళ్ళీ ముసలోడు అయినాక మళ్ళీ మీ పేరెంట్సే కావాలి, లాస్ట్కి చచ్చిపోయే ముందు కూడా నీ పేరెంట్స్తో బతకబుద్ధి అవుతుంది. ద ఓన్లీ పీపుల్ హూ లవ్ యూ టు ద కోర్ నో మ్యాటర్ వాట్, ఏదేమన్నా కానీ నీతో లైఫ్ లాంగ్ ఉండేటోళ్ళు ఎవరు తెలుసా, మీ పేరెంట్సే. వితౌట్ ఎనీ డౌట్ మీ మమ్మీ డాడీ తప్ప ఎవరు ఉండరు. వేరే వాళ్ళందరికీ నువ్వు ఏమైపోయినా ఏం కాదనిపిస్తుంది, మీ మమ్మీ డాడీకి నువ్వు మంచిగా ఉండాలని అనిపిస్తుంది, అందుకే గట్టిగా చెప్తుంటారు చదువుకోమని. సో వన్ థింగ్ ప్లీజ్ అండర్స్టాండ్, మీరు మొత్తం ప్రపంచాన్ని అంతా లవ్ చేయండి తప్పులేదు, కానీ మీ పేరెంట్స్తో ఇరిటేట్ కాకండి, వాళ్ళతో గట్టిగా మాట్లాడకండి. ఈ చెట్టులాగా వాళ్ళకి మీరు తప్ప వేరే దిక్కు లేదు, మీకోసం తప్ప వేరెవ్వరి కోసం వాళ్ళు బతుకుతలేరు. ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ లైఫ్ బాగుంటే వాళ్ళకేం బాగుండదు, వాళ్ళ పైసలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు, వాళ్ళ లైఫ్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ద ఓన్లీ థింగ్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దే ఆర్ డూయింగ్ ఫర్ యూ. నువ్వు చదువుకొని పైసలు సంపాదించి వాళ్ళని ఫారిన్ తీసుకుపోతావు అనే కోరికలు లేవు, నువ్వు లైఫ్లో మస్తు హైలైట్ ఉంటావు కదా అనేది ఒకటే వాళ్ళకు ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ విత్ యువర్ పేరెంట్స్, విత్ యువర్ టీచర్స్. ఎందుకు చెప్తారు తెలుసా, ఇగో ఒకటే చెప్తున్నా మనకు లైఫ్లో టు ద స్టూడెంట్స్, ఇగో ఇద్దరే మా పిల్లలు అంటారు, ఒకటి మీ మమ్మీ డాడీ, ఒకటి మీ టీచర్స్. మా పిల్లల పర్ఫార్మెన్స్ చూడండి, మా పిల్లలకు వచ్చి చెప్పండి, ద కాలేజ్ ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ మీ పేరెంట్స్ తప్ప ఒక్కరు కూడా మా పిల్లలు అని అన్నారు. మీ అత్తలు మామలు, మీ పెద్దనాన్నలు పెద్దమ్మలు, మీ పక్కింటోళ్ళు, మీ ఎదురింటోళ్ళు ఎవరు కూడా వీళ్ళు మా పిల్లలు అన్నారు. మీ స్కూల్ వాళ్ళు అంటారు, మీ స్కూల్ టీచర్స్ అంటారు మా పిల్లలని, మీ పేరెంట్స్ అంటారు. సో మా అనే ఫీలింగ్, నా అనే ఫీలింగ్ వాళ్ళకి ఇద్దరికే ఉంటుంది. నా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎంతవరకైనా స్ట్రెచ్ అవుతారు. ద ఓన్లీ థింగ్ యూ కుడ్ డూ టు యువర్ పేరెంట్స్ ఈస్ టాక్ టు దెమ్ పొలైట్లీ, టాక్ టు దెమ్ నైస్లీ, టాక్ టు దెమ్ సాఫ్ట్లీ. నాకు వద్దని చెప్తే రెండు ఇగ్లీలు ఎందుకు ఎక్కువ పెడతావు, నాకు వద్దంటున్నావు కదా, వద్దంటున్నావు కదా, ఇట్లా మాట్లాడకండి, మస్తు గలీజు, మస్తు సాఫ్ట్గా చెప్పండి, లేదే కడుపు ఫుల్ అయ్యింది కొంచెంసేపటి తర్వాత తిట్టా, వద్దు ప్లీజ్ ఇప్పుడు మంచి మాట్లాడండి, ఏమవుతున్నది గట్టిగట్టి అరుస్తారా పాపం మస్తు మంచి వాళ్ళు. సో ఇది ఒక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ లవ్ దెమ్ టు ద కోర్, యూ లైక్ దెమ్ టు ద కోర్, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ టు స్టార్ట్ విత్. అండ్ ఈ కథ మస్తు ఇష్టం నాకు, మా మమ్మీ చెప్పిండే చిన్నప్పుడు, మస్తు చాలా ఇష్టం కాబట్టే నేను ఇది యూట్యూబ్లో ఎక్కడ చెప్పలే. అండ్ దిస్ ఈజ్ వన్ స్టోరీ విచ్ కాట్ మై అటెన్షన్ త్రూ అవుట్. ఎప్పుడైనా గుర్తొస్తుంది, కొంచెం గట్టి మాట్లాడినా గుర్తొస్తుంది, వాళ్ళు నాతో గట్టి మాట్లాడినా గుర్తొస్తుంది, ఎప్పుడైనా గుర్తొస్తుంది. సో దిస్ వన్ స్టోరీ ఐ సీరియస్లీ ఎంజాయ్ ఎవ్రీ టైమ్. అండ్ ద అదర్ వన్ ఈజ్ ద ఈవెంట్ ఆర్గనైజ్డ్ ఈజ్ ద యాన్యువల్ డే, అండ్ మస్తు మంచిగా అనిపించింది పిలిచినందుకు. అండ్ ఇది దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఫిబ్రవరి మార్చ్ టైంలో కొంచెం సీరియస్గా అండి లైఫ్లో, కొంచెం మంచి చదువుకోండి, మంచి చేయండి. అండ్ బియాండ్ యువర్ ఎడ్యుకేషన్ ద స్కూల్ ఈజ్ టీచింగ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ ఐ హర్డ్ ద ఏవి, ఐ ఆల్సో హ్యావ్ సీన్ దట్ వాట్ యువర్ స్కూల్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ. అండ్ చాలా 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 తక్కువ స్కూల్ ఇట్లున్నాయి. అండ్ అదృష్టం తెలుసా మీది, మీ మైండ్లోకి ఎప్పుడు వచ్చిందో కానీ మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని. మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు వేరే స్కూళ్ళ గురించి. అదర్వైజ్ ఇంత పెద్ద ప్లేస్లో స్కూళ్ళు కట్టడం చాలా చాలా తక్కువ స్కూళ్ళు ఉన్నాయి. అండ్ వాట్ దే ఆర్ టీచింగ్ యూ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ.
అండ్ ద వే దే వర్ పర్ఫార్మింగ్ అబాకస్ క్యాలిక్యులేషన్స్, అబాకస్ క్యాలిక్యులేషన్స్ చూస్తుంటే అది ఇట్స్ నాట్ అబౌట్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేషన్స్ పక్కన పడేయండి, ఇట్స్ నాట్ అబౌట్ ఫాస్ట్గా లెక్కలు చేస్తున్నారా లేదా అనేది ఇమ్మెటీరియల్. ఇట్ మేక్స్ యువర్ న్యూరాన్ సిస్టమ్ వర్క్, మీ మైండ్ని వర్క్ చేపిస్తుంది చూడు క్యాలిక్యులేషన్స్. ఐ బీయింగ్ అన్ యాప్టిట్యూడ్ ట్రైనర్, యాప్టిట్యూడ్ ఈజ్ మోర్ లైక్ యునో క్యాలిక్యులేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మ్యాథమెటిక్స్, కంప్లీట్ మ్యాథమెటిక్స్. నేను ట్రైనర్ కాబట్టి నాకు తెలుసు. It makes you take the wise decisions in future. Whoever are there in this abacus enrolled people, mastu manchi pan chesindru, mastu avukondi, mastu maza vastadi. The other thing which I wanted to tell you today is, ante naku idi mastu ishtamu. Ante the parents who are sitting here, this is what I tell people. Naku monnane oka maa pakkinti aunty naa daggariki vachindi. వాళ్ళ కొడుకు 6th class అవుతున్నాడంట. 6th class నా యూట్యూబ్ వీడియోస్ ఏమో చూసి నేను మస్తు, నాకు మస్తు మైండ్ ఉంది అనుకొని, నేను మస్తు ఇంటెలిజెంట్ అనుకొని, ఆమె ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేస్తా అనుకొని ఆమె నా దగ్గరకు వచ్చింది. మా మమ్మీ ఫ్రెండ్. సో షీ సాట్, షీ కేమ్, షీ సాట్ అండ్ షీ టెలింగ్ హర్ ప్రాబ్లమ్. ఆమె ప్రాబ్లమ్ చెప్తుంది, మా వాడు అస్సలు మాట వినడండి, ఏం చెప్పినా ఏం చేసినా మాట వింటలేడు, దినమంతా మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నాడు. వాడు ఎందుకు అట్లా చేస్తున్నాడో అర్థం కాదు, వీడియో గేమ్ ఆడుతున్నాడా, ఏమైనా గేమ్స్ ఆడుతున్నాడా, చాటింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడో తెలుస్తలేదు, మొబైల్ ఇయ్యంది, ఫుడ్ కూడా తింటలేడు, మస్తు టార్చర్ అవుతుంది నాకు మా ఆయనకు. ఏమన్నా చేయండి, అన్ని మార్చండి అన్నది. సింపుల్ తెలుసా, ఆమె నాతో మాట్లాడేటప్పుడు సగం నాతో మాట్లాడుతుంటే సగం మొబైల్ ఆడుకుంటున్నది. మా ఓడు అస్సలు మాట వినడండి, అసలు రోజంతా ఒక నిమిషం మొబైలే పట్టుకొని ఉంటాడు. ఇంతే ఆమె ఇంతే చెప్తుంది. ఆమె నాతో 10 నిమిషాలు మాట్లాడితే 6 నిమిషాలు మాట్లాడలే, నాతో 4 నిమిషాలు మాట్లాడింది, 6 నిమిషాలు ఇట్లా ఏదో ప్రెస్ చేస్తుంది, నవ్వుకుంటుంది, ఆమెలా ఆమె ఎంజాయ్ చేస్తుంది, మళ్ళీ ఇట్లా నన్ను చూస్తుంది, మస్తు తిక్కలేసింది. కాకపోతే ఏజ్లో నాకంటే మస్తు పెద్దగా ఉన్నది కాబట్టి, మీ ఇంట్లో వాష్ బేసిన్ కట్టుకుని ఉంటారు కదా, వాష్రూమ్ కట్టుకుని ఉంటారు కదా, దాంట్లో చేసుకోవాలి కదా, స్పీడ్ ఏమైనా చేయబుద్ధి అయితే దాంట్లో చేసుకోవాలి కదా, బయటకు వచ్చి రోడ్డు మీద ఉంచితే ఎట్లా అంటే, నేను నిన్ను చూసిన, మీరు నడుచుకుంటూ వచ్చే చూసిన, నేను అందుకే దూరం ఉంచిన, మీరున్నారని చూసే ఉంచిన, నాకు తెలుసు అంటున్నాను. 8:30 భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. కాదు చూసే ఉంచిన అంటున్నావు, రోడ్డు కూడా నీదే కదా, అట్లా తప్పు కదా అంటే బరాబరు ముస్తా, బరాబరు ఏం చేసుకుంటావు చెప్పు, బరాబరు చేస్తా నేను, నా ఇల్లు నా రోడ్డు నా ఇష్టం నేను చేస్తా. అంటే పొద్దున్నే లేచి మరి ఎవరు చూస్తలేరు ఎవరు లేరని ఇంకేమన్నా కూడా చేస్తాం అంటే, ఏమన్నా చేసుకుంటావయ్యా, ఏమన్నా చేసుకుంటా నా ఇష్టం, ఇద్దరు పిల్లలు చూస్తున్నారు, నాకైనా ఎట్లన్నా బతకని నాకు అనవసరం, ఆయన కాన్షియస్నెస్ ఉన్నదా, తాగున్నాడా, తాగి మైండ్ అంతా ఖరాబ్ అయిందా, నాకు అనవసరం, నాకు పిల్లలే గుర్తొస్తున్నారు. నాకు ఒక్కటి చెప్పండి, ఆ పిల్లగాళ్ళు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, నేను చెప్తున్నా కదా నేను రాసిస్తా 110% ఫ్యూచర్లా సేమ్ వాళ్ళ నాన్నలానే తయారవుతారు, డిట్టో జిరాక్స్ కాపీ 110% సేమ్ అవుతారు. మా నాన్న నాకు హీరో తప్ప మీ పిల్లలకు ఇంకేమి కూడా ఉండదు, మా అమ్మలాగా నేను కావాలనేది తప్ప మీకు ఆడపిల్లలు ఉంటే ఇంక ఏం కూడా ఉండదు, 110% ఏం కూడా ఉండదు. మీరు మంచి మాటలు మాట్లాడితే మంచి మాటలే మాట్లాడతారు, మీరు మొబైల్ తక్కువ వాడితే మొబైల్ తక్కువనే వాడతారు, మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటే ప్రేమగానే ఉంటారు, అది తప్ప వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళ మైండ్లో గింతంత ఉంటాయి, వాళ్ళకి ఇమిటేషన్ తప్ప ఏం రాదు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ వన్ హూ ఇస్ సిట్టింగ్ హియర్. వాళ్ళు చేసేదే ఇమిటేషన్. వాళ్ళకి బయట వాళ్ళు నచ్చరు, వాళ్ళ నాన్ననే నచ్చుతాడు, వాళ్ళకి బయట వాళ్ళు నచ్చరు, వాళ్ళ అమ్మనే నచ్చుతుంది, వాళ్ళ అమ్మ పెద్ద బొట్టు పెట్టుకుంటే వాడు ఆ పిల్ల పెద్ద బొద్దు పెట్టుకుంటుంది, వాళ్ళ నాన్న షేవింగ్ చేసుకుంటే వానికి చేసుకోబుద్ధి అవుతుంది, వాళ్ళ నాన్న సిగరెట్ తాగితే తాగబుద్ధి అవుతుంది, వాళ్ళ నాన్న మందు కొడితే కొట్టబుద్ధి అవుతుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళ నాన్న రాంగ్ రూట్లో పోతే వానికి పోబుద్ధి అవుతుంది, కాకపోతే వాళ్ళ నాన్నకు 35-40 ఏండ్లు ఉంటాయి కదా, కొంచెం కామన్ సెన్స్తోని లారీ వస్తుంటే పక్కనన్న పోతాడు. నీ కొడుకు 9th 10th క్లాస్లు ఉంటాడు, 14-15 ఇయర్స్ ఉంటే వానికి లారీ వస్తుందా ఏమొస్తుందో అర్థం కాదు, మా నాన్న పోతున్నాడు కాబట్టి నేను కూడా పోతా అంటాడు, గుద్దుతాడు, కాళ్ళో చెయ్యో ఎరుగుతుంది, మస్తు ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో సింపుల్ అర్థం చేసుకోండి, మీ పిల్లలు మీరు ఏం చేస్తే అదే చేస్తారు. సీరియస్లీ, మా ఇంటి పక్కన చింటూ అని ఒక పిల్లగాడు ఉంటాడు, మా ఇంటి పక్కన చింటూ వాళ్ళ అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్, చింటూ వాళ్ళ అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్, వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కాదని పెళ్లి చేసుకున్నారు, కానీ ఎంత ప్రేమగా ఉంటారంటే అంతకంటే ప్రేమగా ఎవరు ఉండరు, అంత ప్రేమగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ఒకరికొకరు కాబట్టి. వాళ్ళ ప్రేమకు ఒక సంవత్సరం తర్వాత చింటుగాడు పుట్టిండు. నాకు ఇంతవరకు చింటూ వాళ్ళ మమ్మీ పేరు తెలియదు, చింటూ వాళ్ళ డాడీ పేరు తెలియదు, మా కాంపౌండ్ వాళ్ళు మేము షేర్ చేసుకుంటాం, నా రూమ్ పక్కనే వాళ్ళ రూమ్ ఉంటుంది,
వాళ్ళ రూమ్లో రాత్రికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వద్దన్న నాకు వినిపిస్తుంటుంది. చింటూ వాళ్ళ నాన్న మస్తు మంచోడు, ఎక్స్ట్రాడినరీ పర్సన్, డిగ్నిఫైడ్గా ఎట్లుండాలో అట్లుంటాడు. కానీ సాటర్డే నైట్ ఈ టైం, ఎగ్జాక్ట్ ఈ టైం, సాటర్డే నైట్, సాటర్డే ఈవినింగ్ వస్తే చాలు, వీకెండ్ పార్టీ చేసుకుంటాడు ఫ్రెండ్స్తో, ఫుల్ తాగుతాడు వస్తాడు. ఆమెకు పాపం పింటూ వాళ్ళ నాన్న భార్యకు, పింటూ చింటూ వాళ్ళ అమ్మకు అన్నిటిని భరిస్తుంది ఆమె, తాగుడు తప్ప. ప్రతి ఒక్కటి ఇష్టమే ఆయనలో, తాగుడు తప్ప. ఒక్కటే రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ అండి తాగకండి, ప్లీజ్ అండి నా కోసం తాగకండి, నేను మా అమ్మ నాన్నను వదిలేసి వచ్చేసిన మీకోసం, నా కోసం ఒక్కటే రిక్వెస్ట్ తాగకండి. అంటే రోజు తాగుతున్న నాయే, ఒకటే రోజు కన్నే, వీకెండ్ ఒకటేసారి కన్నే, ప్లీజే. అంటే లేదండి, ఇది ఒక్కటి నా కోసం చేయండి, తాగకండి, ఇది ఒకటే ఆమె రిక్వెస్ట్. అండ్ నేను చింటూ వాళ్ళ నాన్నని ఏమంటలేను, మస్తు హైలైట్, చింటూ వాళ్ళ నాన్న నాకు మస్తు ఇష్టం, మస్తు క్లోజ్ నాకు. అయితే చింటూ వాళ్ళ నాన్న మిగతా 6 రోజులు ఎట్లుంటాడో, ఆ 6 రోజులు ఎట్లుంటాడో దానికి ఆపోజిట్ ఉంటాడు. కాలనీలు అంతా లొంగి మీద తిరుగుతుంటాడు, ఏహే అని తిరుగుతుంటాడు, మస్తు గలీజ్ అనిపిస్తుంటాడు, ఇష్టం వచ్చినట్టు వదులుతుంటాడు, రాత్రంతా ఫోన్లో మాట్లాడుతుంటాడు, మొత్తమైన గెయిన్ చేసుకున్న రెస్పెక్ట్ అంతా 1 రోజులు ఇట్లా పోతుంది. అది ఆమెకు నచ్చదు. చెప్పి అలసిపోయింది. చింటూ గానికి 2 ఇయర్స్ వచ్చినాయి, ఆమె రోజు సాటర్డే ఇదే చెప్తుంది. చింటూ గానికి 3 ఇయర్స్ వచ్చినాయి, స్కూల్ జాయిన్ అయ్యిండు, ఆమె ఇదే చెప్పడం స్టార్ట్ చేసింది. చింటూ పెద్దగా అవుతుంటే ఆమె ఫ్రస్ట్రేషన్ పెరిగింది, మీరు తాగకండి, మీకు దండం పెడతా దగ్గర నుంచి, నువ్వు తాగకు దగ్గర నుంచి, అరే నువ్వు తాగకరా, నీకు ప్లీజ్ రా, నువ్వు తాగకరా వరకు వచ్చింది. ఇదంతా చింటుగాడు గమనిస్తున్నాడు. ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ అంతా చింటూ మీద చూపిస్తుంది. చింటుగాడు పాపం ఏబీసీడీలు రాస్తుంటే రాయరా, ఏ తర్వాత బి రాయరా పాట్ రాస్తున్నానే, ప్లీజే కొట్టకే రాస్తున్నానే, ఇది చింటూ లాంగ్వేజ్. రాయరా 1+2 ఎంత, రా చిన్న చెక్కలు, 1+2 పాట్. నాకు నన్నే కొడుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా అమ్మా, నా రూమ్ అంత దగ్గర ఉంటుంది. చింటుగానికి రాయ్ పాట్ అని కొడుతుంటే సుర్ర అంటుంది నాకు, ఇట్లా చెంప పగిలిపోయిన ఫీలింగ్ వస్తుంది. చింటుగాడు పెద్దగా అయ్యిండు, ఫస్ట్ క్లాస్కి వచ్చిండు. చింటుగానికి 6 ఇయర్స్ వచ్చినాయి. ఇది రియలీ రొటీన్గా సాగుతుంది. ఒకరోజు సేమ్ సాటర్డే ఈవినింగ్ 5:30కి, వర్షం పడ్డట్టు అయ్యింది. చింటూ వాళ్ళ అమ్మ పైకి పోయి బట్టలు తీస్తుంది. చింటుగాడు వాళ్ళ ఇంటి పక్కన, మా ఇల్లు పక్కపక్కనే చిన్న ప్లేస్ ఉంటుంది ఆడుకోనీకే. వాడు 6 ఇయర్స్, వాడు ఫస్ట్ క్లాసు, ఆ ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలతోనే ఆడుకుంటున్నాడు ఇంటి పక్కన గ్రౌండ్లో. చింటూ వాళ్ళ అమ్మ పైకి పోతే చింటుగాడు కనిపించాడు. ఒక్కటే మాట అన్నది చింటుగానికి, అరే ఆమెకు సాటర్డే ఈవినింగ్ ఇంకొక 2 గంటల్లో వాళ్ళ ఆయన తాగొస్తాడు, అది ఒకటే మైండ్లో, అరే రారా లోపలికి, ఎంతసేపు ఆడుకుంటావు, రా వర్షం పట్టేటైంది, రా లోపలికి, హోంవర్క్ చేయవా, రేపు స్కూలుకు పోవా, సాటర్డే ఈవినింగ్ రేపు స్కూలుకు పోవా అన్నది చింటూ వాళ్ళ అమ్మ. చింటూతోని సాటర్డే ఈవినింగ్ రేపు స్కూలుకు పోవారా, రారా లోపలికి అంటానే చింటూ వాడు ఇట్లా తిరిగి, రేపు సండేనే ఒక గలీజ్ మాట తిట్టిండు. ఎవరిని, వాళ్ళ అమ్మని. రేపు సండేనే అని ఒక గలీజ్ మాట, ఏ పర్సన్తో మాట్లాడకూడని మాట వాళ్ళ అమ్మని తిట్టిండు, రేపు సండేనే అనేసిండు. ఆమె కామ్గా లోపలికి వెళ్ళిపోయింది. నేను మా తమ్ముడు క్రికెట్ ఆడుతున్నాం ఆడనే ఇంటి లోపల, ఊరికే కాంపౌండ్ లోపల వినిపించింది. మిగతా వాళ్ళు మస్తు మంది విన్నారు కాలనీలో, అందరం షాక్, ఇట్లనే చూసినాం. నెక్స్ట్ డే డైలీ రొటీన్గా మళ్ళీ లైఫ్ సాగిపోయింది. నాకు ఒక్కటి అర్థం కాలేదు ఆ రోజు నుంచి, చింటుగానికి 5-6 ఏండ్ల చింటుగానికి ఆ మాట మీనింగ్ తెలియదు, వాళ్ళ అమ్మని అట్లా తిట్టొచ్చని తెలియదు, వానికి ఏం కూడా తెలియదు. వాడు ఒకటే, రేపు సండే ఉంటే రేపు నన్ను స్కూలుకు పోవా అంటదా, రేపు సండే ఎవడన్నా స్కూలుకు పోతాడా, మా మమ్మీకి ఇంత తెలివిలేదా, మా మమ్మీ నా మీద గట్టిగా అరుస్తుందా అని వాళ్ళ మమ్మీని తిట్టిండు. కానీ తిట్టని కూడా తెలియదు వానికి, ఎందుకు తిట్టిండు వాడు, ఆ మాట ఎందుకు వాడిండు. సింపుల్ రీజన్, కోపం వచ్చినప్పుడు, వీళ్ళిద్దరు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను ఈ మాట అన్నాడు. వానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను గలీజ్ మాట తిట్టిండా, మంచి మాట అన్నాడా, గట్టిగా అరిసిండా ఏం తెలియదు వానికి. మా అమ్మ పేరు కోపం వచ్చినప్పుడు ఇట్లా మారిపోతుంది, ఎందుకంటే మా నాన్న కోపంలో మా అమ్మని ఇట్లా అన్నాడు కదా, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నేను కూడా మా అమ్మను అదే మాటతో పిలుస్తా. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు మాట్లాడే ప్రతి మాట మీ పిల్లలు గమనిస్తుంటారు. డజంట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ 3 ఇయర్స్ ఓల్డ్, 4 ఇయర్స్ ఓల్డ్, 10 ఇయర్స్ ఓల్డ్, 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి జుప్పుమనెక్కుతాయి.
మంచి మాట్లాడితే మంచి ఎక్కుతుంది, గలీజ్ మాట్లాడితే గలీజే ఎక్కుతుంది, నువ్వు వద్దన్నా వాళ్ళు అట్లనే తయారవుతారు. ద బేసిక్ ప్రాబ్లం హియర్ ఈస్ మీ బంధువులు, మీ చుట్టాలు ఉంటారు కదా. నాకు ఇళ్ళల్లో జరిగే ప్రాబ్లం చెప్తా, మా ఇంట్లో ఏమి ఎక్సెప్షన్ కాదు. చుట్టాలు ఉంటారు కదా, ఏదన్నా ఫంక్షన్కి పోయి వచ్చినప్పుడు మనకు చుట్టాలు పెద్దగా నచ్చరు. మన అంటే చిన్న చిన్న పిల్లలు ఇంట్లుంటే ఆ చుట్టాల గురించి గలీజ్ గలీజ్గా మాట్లాడుతుంటాం మనం. గలీజ్ అంటే గలీజ్ మాటలు కాదు, వాళ్ళు ఇట్లరా, మీ మామ వాళ్ళతో డైరెక్ట్ అనుకున్నా మీరు మాట్లాడుకుంటుంటారు ఇట్లా అట్లా అని. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ లోపల ఓహో బంధువులు అంటే గలీజోళ్ళా, బంధువులు అంటే ఇట్లనా, బంధువులు అంటే అట్లనా పడిపోతుంది. పెద్దగా అయినాక కూడా ఆ భయం అట్లనే మిగిలిపోతుంది. సో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ వాట్ యువర్ స్కూల్, మీరు స్కూల్లో జాయిన్ చేసిండ్రు, అద్భుతమైన స్కూల్లో జాయిన్ చేసిండ్రు, మంచి విషయాలు నేర్పిస్తున్నారు, బ్యాక్ టు ద రూట్స్ అని పొద్దున్న లేచి ప్రేయర్లు చేపిస్తున్నారు, ఇవన్నీ మస్తు ఇంపార్టెంట్. మీ కోఆపరేషన్ లేనిది ఏం జరగదు. అండ్ నాకు పేరెంట్స్ అంటే మస్తు ఇష్టం. ఈరోజు కూడా సినిమాకు నేను, మా తమ్ముడు, మా మమ్మీ డాడీ, మా అమ్మమ్మ, మా అక్క, మా బావ, మా అక్క పిల్లలు అందరం కలిసి పోతుంటాం. ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఫ్యామిలీతో ఉంటా, మస్తు ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి నేనంటే ఇష్టం కాబట్టి. మీకు మస్తు ఇష్టం ఉంది మీ పిల్లలకంటే, ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయండి, ఇండైరెక్ట్గా వాళ్ళతో మంచి బిహేవ్ చేయండి, మంచి మాటలు మాట్లాడండి. బికాజ్ ద కొటేషన్ విచ్ ఐ రోట్ అండ్ ఫస్ట్ నా టాక్స్ 1 ఇయర్ ముందు స్టార్ట్ అయింది, అప్పుడు వాడిన కొటేషన్ మళ్ళీ మధ్యలో ఎక్కడ వాడలేదు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ కనెక్ట్స్ టు ఆల్ ఆఫ్ అస్ హియర్. ద థింగ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ సంథింగ్ లైక్ దిస్. మా బుక్లది ఇది, మందులో ఉంటుందా కిక్కు, చిందులో ఉంటుందా కిక్కు, విందులో ఉంటుందా కిక్కు, 10 మందిలో ఉంటుందా కిక్కు. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకు నువ్వు నచ్చడంలో ఉంటుంది కిక్కు, నీ వాళ్ళు నిన్ను మెచ్చడంలో ఉంటుంది కిక్కు, పుట్టడంలో ఉంటుందా కిక్కు, దమ్ము కొట్టడంలో ఉంటుందా కిక్కు, తిట్టడంలో ఉంటుందా కిక్కు, డబ్బుని దాచిపెట్టడంలో ఉంటుందా కిక్కు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, మనం కనే కలలల్లో ఉంటుంది కిక్కు, కలలు నెరవేర్చుకునే కలలల్లో ఉంటుంది కిక్కు, 100లో నడిపే కారులో ఉంటుందా కిక్కు, కారు నడుపుతూ నువ్వు తాగే బీరులో ఉంటుందా కిక్కు, బీరులు దొరికే బారులో ఉంటుందా కిక్కు, బారుకు వెళ్ళే నీ తీరులో ఉంటుందా కిక్కు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, చుట్టూ ఉన్న ఈ లోకంలో ఉంటుంది కిక్కు, నీలో ఉన్న నీ లోకంలో ఉంటుంది కిక్కు, నువ్వు చేసే తప్పుల్లో ఉంటుందా కిక్కు, తప్పుల వల్ల నువ్వు పడే తిప్పల్లో ఉంటుందా కిక్కు, నువ్వు చెప్పుకునే గొప్పల్లో ఉంటుందా కిక్కు, గొప్పల వల్ల నీకు అవుతున్న అప్పుల్లో ఉంటుందా కిక్కు. ఒక్కసారి నీ వాళ్ళ వైపు చూసి చూడు, వాళ్ళ కళ్ళలో కనబడే ఆనందంలో ఉంటుంది కిక్కు, ఆ ఆనందానికి కారణం నువ్వే అవ్వడంలో ఉంటుంది కిక్కు. అందుకే కిక్కు కిక్కు అంటూ మందు చుక్కల చిక్కుల్లో చిక్కుకోకుండా నా అనే నా నలుగురికైనా నచ్చిపోదాం. మనలో ఉండే మన మనసునైనా, థ్యాంక్ యూ, మనలో ఉండే మన మనసునైనా మెచ్చిపోదాం. మంచిని పంచుతూ మంచిని పెంచుతూ ఒక మంచి మనిషిలానే చచ్చిపోదాం. సో నాకు ఇది మీరు పిలిచినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది, సీ దే ఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ పాజిటివ్ థింగ్స్ అండ్ మొత్తం ప్రపంచంలో పాజిటివ్ థింగ్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు మస్తు తక్కువ మంది ఉన్నారు, చాలా 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 తక్కువ మంది ఉన్నారు. అండ్ దాంట్లో మనం ఉంటే అంతకంటే హైలైట్ థింగ్ ఏం లేదు, సిగ్గుపడకండి. మంచోళ్ళమని చెప్పుకోవడానికి 1% కూడా సిగ్గుపడకండి, ఎందుకంటే చెడ్డోళ్ళమని చెప్పుకోవడానికి ఎవ్వడు కూడా సిగ్గుపడతలేడు, వాళ్ళు పడాలి సిగ్గు. ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసి పిచ్చోళ్ళు, నాకు అర్థం కాదు, ట్రాఫిక్ సిగ్నల్ని క్రాస్ చేసి అరే ఏమన్నా క్రాస్ చేసినారా ట్రాఫిక్ సిగ్నల్ని, ఆ పోలీసు నన్ను చూడలేదు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎగ్జామ్లో చిట్టీలు పెట్టి రాసి బయటకు వచ్చిన క్యాండిడేట్, నేను చిట్టీలు పెట్టి రాసిన రావాడు, ఇన్విజిలేటర్ గాడు, అస్సలు చూడలేదు నన్ను అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. గలీజ్ పనులు చేసే ప్రతి ఒక్కడు గర్వంగానే చెప్పుకుంటున్నాడు. మంచి పనులు చేసేటోడు ఎట్లా చెప్తున్నాడు తెలుసా, అరే మామా తెలుసా, నేను అక్కడ ఆయనకు ముసలాయనకు రోడ్ దాటిపించినరా, ఎవరు చెప్పకు నేను దాటిపించిన. సిగ్గుపడుతున్నాడు వాడు, లో వాయిస్లా లో టోన్లా, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో, నేను మంచోడని చెప్పుకుంటే ఏమన్నా లోపల వీడికి ఎంత ఎవడన్నా మంచోడని చెప్పుకుంటారా అనుకుంటాడేమో. పిచ్చోళ్ళు తెలుసా, గలీజ్ పనులు చేసేటోడు మన ముందు గింతంత పనికిరాడు, కానీ వాడు దర్జాగా కాలర్ లేపుకొని బటన్ తెరుచుకొని తిరుగుతున్నాడు. మనం మంచోళ్ళం కదా, మస్తు సిగ్గుపడుకుంటూ బతుకుతున్నాం మెల్లగా ఇట్లా. ఒక పెద్ద ఆయన రాసిండు కదా, ఆయన పేరు గుర్తొస్తలేదు, మంచి మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ప్రపంచాన్ని జుట్టొస్తుందంట, మంచి చెప్పులు వేసుకునే టైంలో చెడు ప్రపంచాన్ని జుడుతుందంట. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇఫ్ యూ ఆర్ సో సైలెంట్ దే విల్ డామినేట్ అండ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ దే విల్ బికమ్ సైలెంట్. సో వాళ్ళు సైలెంట్ కావాలంటే మీలాంటి వాళ్ళు మస్తు ముందుకు రావాలి. అండ్ మీ పిల్లలకు, మీ పక్కింటోళ్ళ పిల్లలకు, మీ ఎదురింటోళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, ఎవరికైతే ఏం టైం దొరికినా వాళ్ళు ఏమన్నా అనుకొని ఏమన్నా చెప్పబుద్ధి అయితే మంచి విషయం చెప్పేయండి, లేకపోతే తిరిగి తిరిగి మీ దగ్గరికే వస్తుంది. స్కూల్ మంచిదైతే, నేను చెప్తున్నా కదా, మొత్తం సొసైటీ మంచిదవుతుంది. బికాజ్ రూట్స్ నుంచి మారేది స్కూల్లోనే అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ విత్ స్కూల్స్ కుడ్ డూ. అండ్
ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఓపెన్ అప్ గండి, మీ స్కూల్లోకి వచ్చి మాట్లాడండి. వాట్ ఐ హర్డ్ అబౌట్ దిస్ స్కూల్ ఇస్ వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తుంటారు, పేరెంట్స్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వింటుంటారు. సో ఇట్లాంటి స్కూళ్ళు మస్తు తక్కువ ఉన్నాయి, పైసలు తీసుకున్నామా, అడ్మిషన్ వచ్చిందా, ఎండ్ చాప్టర్ క్లోజ్, వాళ్ళ పిల్లలు ఏమన్నా అయిపోయి సిగరెట్లు దాని మందు కొట్టని మాకు అనవసరం అనేటట్టు స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి టైంలో మీలో మీకు ఇంత మస్తు హైలైట్ స్కూల్ దొరికింది అండ్ మస్తు ఊరు బయట ఉన్నది, మస్తు ఇగో మస్తు గాలి వస్తున్నది. ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ నాకు ఆకాశం కనిపిస్తున్నది, మొత్తం పొగ నిండలేదు, మస్తు పొల్యూషన్కి దూరంగా ఉన్నది, చాలా టూ మచ్ ఉంది, మంచి చల్లగాలి ఉంది. అండ్ వన్ థింగ్ టు బిఫోర్ ఐ గివ్ ఇట్ టు మై బ్రదర్, నేను మా తమ్ముడికి ఇచ్చే ముందు ఒకటి చెప్తా, అంటే ఇది నాకు మస్తు ఇష్టమైనది, ఆల్రెడీ చెప్పిన విషయమే కానీ మళ్ళీ మిమ్మల్ని చూస్తే చెప్పబుద్ధి అవుతుంది. దిస్ ఈజ్ అండ్ చాలా సింపుల్గా చెప్తా, ఐ విల్ నాట్ డ్రాగ్ దిస్. దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషికి నలుగురు, ఇగో పిల్లలు మస్తు వినండి మజా వస్తుంది, ఒక మనిషికి నలుగురు భార్యలు ఉంటారు, టకటకటక చెప్పేస్తా, నలుగురు భార్యలు ఉంటారు, లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో, నలుగురు భార్యల్లో ఆయనకు నాలుగో భార్య అంటే పిచ్చి, నాలుగో భార్య అంటే ఆయనకు ఎంత ఇష్టం అంటే పొద్దున్న లేస్తానో మొహం చూడాలి, ఆయన సంపాదించే సగం పైసలు నాలుగో భార్యకి ఇవ్వాలి, ఆమెకు చిన్న దెబ్బ తగిలితే గిలగిలగిలగిల కొట్టుకుంటాడు, ఆమెకి ఏమన్నా అయితే తట్టుకోలేడు, నాలుగో భార్య గుర్తుపెట్టుకోండి, చాలా చాలా లాజికల్ ఉంటుంది అబాకస్లానే, నాలుగో భార్య. మూడో భార్య ఏం తక్కువ కదా ఆయనకు, ఏ పార్టీకి ఏ ఫంక్షన్ డే ఏ ఫంక్షన్కి ఏ యాన్యువల్ డేకి ఏమున్నా థర్డ్ భార్యను తీసుకొస్తాడు, ఏ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్నా థర్డ్ భార్యను తీసుకొస్తాడు, ఎవరన్నా ఇంటికి వస్తే ఫోర్త్ భార్యను పరిచయం చేయడు, థర్డ్ భార్యను పరిచయం చేస్తాడు, నా భార్య అని చెప్పుకోవడానికి ఆయనకు గర్వం, ప్రౌడ్, నా భార్యను చూసిండ్రా, ఈమెనే నా భార్య తెలుసా, ఈమెనే నా భార్య లేకుండా నేను ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టా, ఎవరన్నా ఇంటికి వస్తే ఫస్ట్ పరిచయం చేసేది నా భార్య అంటే నాకు అంత గర్వం. ఎవరు థర్డ్ భార్య? సెకండ్ భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, లవ్ చేస్తాడా లేదా పక్కన పెడితే ఎంత ఇంపార్టెన్స్ అంటే, సెకండ్ భార్య ఏదన్నా పెద్ద డిసిజన్ లైఫ్లో తీసుకోవాలంటే సెకండ్ భార్యను అడుగుతాడు, లైఫ్లో ఏదన్నా పెద్ద ప్రాబ్లం వస్తే సెకండ్ భార్యకు పోయి చెప్పుకుంటాడు, లైఫ్లో పెద్దగా అచీవ్ చేస్తే పోయి సెకండ్ భార్యతో పంచుకుంటాడు, విపరీతమైన సంతోషం సెకండ్ భార్య, చెప్పలేనంత బాధ సెకండ్ భార్య, ఒక పెద్ద డిసిజన్ లైఫ్లో లైఫ్ చేంజింగ్ డిసిజన్ సెకండ్ భార్య, ఆమె ఏమనుకుంటుందో అన్న నా ఆలోచిస్తాడు, ఆమెకు చెప్పకుండా ఏ పని చేయడు, ఆమె అభిప్రాయం అంత ఇంపార్టెంట్ సెకండ్ భార్య. ఫస్ట్ భార్యను పట్టించుకోడు అసలు, ఆమె ఉందా సచ్చిందా కూడా తెలియదు, ఆమె అసలు బతికుందా లేదా, ఆమెకు ఒక గిఫ్ట్ ఉండదు, ఐ లవ్ యూ ఉండదు, ఆమె భార్య లాగానే చూడడు, ఆమె వీడిని మస్తు ఇష్టపడుతుంటుంది, ఈతనేమో ఆమెను అసలు ఒక మనిషిలాగా కూడా గుర్తించాడు, హీ విల్ నెవర్ ఈవెన్ కేర్ అబౌట్ హర్. ఫస్ట్ భార్య, రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి, ఒక రోజు వస్తుంది ఈయనకేదో రోగం వస్తుంది, హాస్పిటల్ పోతాడు, డాక్టర్ చచ్చిపోతావని చెప్తాడు, వితిన్ 1 వీక్ నువ్వు చచ్చిపోతావు, నిన్ను ఎవ్వరు కాపాడలేరు, ఒక్క వారంలో చస్తావు, నమ్మబుద్ధి కాదు, పెద్ద డాక్టర్ దగ్గరికి సెకండ్ ఒపీనియన్ కోసం పోతాడు, వరల్డ్స్ బెస్ట్ డాక్టర్ దగ్గర పోతాడు, పోయి సార్ ఇట్లా అంటున్నారు నేను చచ్చిపోతానంట ఒకసారి చూసి చెప్పండి అంటే ఆయన అన్ని టెస్టులు చేసి 100% నువ్వు చచ్చిపోతావు, కరెక్టే చెప్పిండ్రు, వారం అన్నాడు కదా అంత సీన్ లేదు, 4 రోజుల్లో చస్తావు, 4 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇక డిసైడ్ అయిపో, నీ మైండ్ని ప్రిపేర్ చేసుకో, నువ్వు చస్తున్నావు అంటాడు, అంటానే ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తానే జీర్ణం కాదు, నేను చచ్చిపోవడమేంది, ఇంత బతుకు నేను చచ్చిపోవడమేంది, ఇంత హైలైట్ లైఫ్ ఉంటే నేను చచ్చిపోవడం ఏంది, నేను చచ్చిపోరా అనుకుంటా, కానీ పుట్టిన ప్రతి ఒక్కటి చచ్చిపోవాలి కదా, డైజెస్ట్ చేసుకుంటాడు, ఓహో చచ్చిపోతానా, ఓకే, కానీ నేను ఒక్కడిని ఎందుకు చచ్చిపోవాలి, నాకు నలుగురు భార్యలు ఉన్నారు, ఎవరో ఒక భార్యనైతే నాతో పాటు తీసుకుపోతా, ఐ విల్ టేక్ 1 వైఫ్ విత్ మీ ఫర్ ష్యూర్, చచ్చిపోవడం గ్యారంటీనే, ఒక్కడిని చచ్చిపోవాలని ఇక్కడ రాసుందా, నేను నాతో పాటు ఒక భార్యనైతే తీసుకుపోతా అని డిసైడ్ అవుతాడు, ఆయనకు ఒక్కడిని పోబుద్ది కాదు, డిసైడ్ అయ్యి ఫస్ట్ అయినా ఫుల్ ఇష్టపడేది 4th వైఫ్ని కదా, పోయి అడుగుతాడు, చెప్తాడు ఇట్లా నేను చచ్చిపోతానంట, 1-3-4 డేస్లో చచ్చిపోతున్నా, నువ్వు ప్రిపేర్ ఉండు, నువ్వంటే నాకు మస్తు ఇష్టం కదా, నీకు అన్ని కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చినా కదా, నేను ఎంత ప్రేమిస్తాను నీకు తెలుసు కదా, పొద్దున్న లేస్తాను నీ మొహమే చూస్తా కదా, నువ్వు నాతో పాటు వచ్చే అంటారా, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, ఏం మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా, ఎట్లొస్తా అనుకున్నావు నీతోని, నేను నీతో వచ్చే సమస్యనే లేదు, సస్తే సావు లేకపోతే లేదు, నాకు నీకు సంబంధం లేదు, చెల్లి వెళ్ళిపో అంటది, అంటనే కొంచెమే బాధపడతాడు, పెద్ద బాధపడాడు, ఇంకా 3 భార్యలు ఉన్నారు కదా, 3rd వైఫ్ని పిలిచి చెప్పేస్తాడు, ఇట్లా 4th వైఫ్ని అంత ఇష్టపడుతుంటే 4వ పిల్లాన్ని ఆమె రానన్నది, కానీ నీకు తెలుసు కదా నువ్వు లేనిది నేను ఇండ్లు దాటి బయటికి కూడా పోలే, ఏ పార్టీ ఏ ఫంక్షన్ ఏమున్నా నువ్వే నాతో పాటు వచ్చినావు, సో నువ్వు అంటే అంత పిచ్చి నాకు,
నీకు తెలుసు నేను నువ్వు లేకుండా అడుగు తీసి అడుగయ్యాను, నువ్వు నాతో పాటు వచ్చే నేను చచ్చిపోతున్నా అంటానే. వినండి ఇది, ఆమె ఒకటే మాట అంటుంది, అసలు ఏమనుకుంటున్నావు నేను నువ్వు, నేను నీతో పాటు చచ్చిపోను, నువ్వు చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా, నేను మస్తు హ్యాపీగా ఉన్న ఇక్కడ, నువ్వు చచ్చిపో నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తుంది. మస్తు బాధ అవుతుంది, ప్లీజ్ అన్నా వినది వెళ్ళిపోతుంది. బాధ అయినప్పుడు ఆయన గుర్తొచ్చేది సెకండ్ వైఫ్, పిలుస్తాడు, ఏడుస్తాడు, చెప్తాడు నేను ఇట్లా చచ్చిపోతున్నా అంటానే ఆమె ఫుల్ ఏడిచి గట్టి పట్టుకొని, నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, నన్ను వదిలేసిపోవడానికి వీల్లేదు, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు ఎట్లా చచ్చిపోతావు నన్ను వదిలేసి, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం, నిన్ను నేను చచ్చిపోనీయా, నిన్ను బెస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోతా దా పోదాం అంటే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయక నేను పోయి వచ్చినా, నేను చచ్చిపోతున్నా నాతో పాటు వస్తావా రావా అన్నాడు. అంటానే ఆమె చెప్తుంది, నువ్వు బతికున్న లాస్ట్ మినిట్ వరకు నేను నీకు సేవలు చేస్తా, నేను నీతోనే ఉంటా, నీకేం కావాలో నేను చూసుకుంటా, నువ్వు చచ్చిపోయినాక నేను నీతోనే వస్తా కానీ నేను నీతోని నీ గ్రేవ్ యార్డ్ వరకు వస్తా, నీ శ్మశానం వరకు వస్తా, నిన్ను పాతి పెడతా, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తా, నువ్వు చచ్చిపోయినాక 10 రోజుల తర్వాత ఇంకేమైనా ఫార్మాలిటీస్ ఉంటే అవి కూడా నేను చూసుకుంటా, కానీ సారీ నేను నీతో పాటు రాలేను, ఫుల్ ఏడ్చుకుంటే వెళ్ళిపోతుంది. ఆయనకి ఇక ఫస్ట్ వైఫ్ని ఎట్లా అడగాలో కూడా అర్థం కాదు, ఎప్పుడు ఆమెతో మాట్లాడాడు కూడా, ఆమెను పట్టించుకోడు, ఆమె ఉందని కూడా గుర్తించాడు కాబట్టి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఫస్ట్ వైఫ్ ఆమెనే వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమైనా మెంటలా, నువ్వు ఒక్కడివి చచ్చిపోతాను ఎట్లా అనుకున్నావు, అసలు నీకు నేను లేననుకున్నావా, చావైనా బతికైనా నీతోనే, నేను నీతో పాటు వస్తా, నేను నీతో పాటు వస్తా, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు ఒక్కరివి ఎప్పుడు చచ్చిపోవు, నేను వచ్చేస్తా బై డీఫాల్ట్ నీతో చచ్చిపోతా, ఎక్కువ మైండ్ ఖరాబ్ చేసుకోకు అని చెప్తాను. వెయిట్ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ, దేర్ ఎండ్స్ ద స్టోరీ, బట్ యాజ్ ఐ సే ఎవ్రీ టైమ్ ద స్టోరీ స్టార్ట్స్ హియర్. ఒకటి చెప్తా, తప్పుగా అనుకోకండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్, ఈ చిన్న పిల్లల్ని కొంచెం ఎక్స్క్లూడ్ చేస్తే మీ అందరికీ, ఇక్కడ మా అందరికీ, డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఆడనా మొగనా తేడా లేదు, పెద్దనా చిన్ననా తేడా లేదు, గొప్పనా పెద్దనా తేడా లేదు, మనందరికీ 4 భార్యలు ఉన్నారు. వీ ఆల్ హ్యావ్ 4 వైఫ్స్, మనందరికీ 4 వైఫ్స్, ద 4th వైఫ్ ఈజ్ అవర్ స్కిన్, అవర్ బాడీ, మన స్కిన్, మన బాడీ. ఒక్కసారి ఆలోచించండి, పొద్దున్న లేస్తానే మనం ఎట్లా కనిపిస్తున్నామో చూసుకుంటాం. చాలామంది మీకు తెలుసో లేదో, వాళ్ళ సంపాదనల సగం వాళ్ళు మంచిగా కనబడడానికే స్పెండ్ చేస్తున్నారు, క్రీములని, ట్రీట్మెంట్లని, ఫేషియల్స్ అని, ఇంజెక్షన్స్ అని, కొంచెం ముసలోళ్ళకి కొంచెం చేతులు ముడతలు వస్తుంటే ముడతలు రాకుండా ఒక ట్రీట్మెంట్, మొత్తం మనం బతికే లైఫ్ స్టైల్లా సగం పైసలు మన స్కిన్కి పెడుతున్నాం. వీ లవ్ ఇట్ సో మచ్, కానీ చచ్చిపోయినప్పుడు నీతో పాటు రాదు, ఇట్ విల్ నాట్ కమ్ విత్ యూ, ఇట్ విల్ గెట్ బరీడ్ హియర్, బర్న్డ్ హియర్, ఇక్కడనే పాతి పెడతారు లేదా కాల పెడతారు, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ విత్ యూ. ఫస్ట్ వైఫ్, 4th వైఫ్. 3rd వైఫ్ చాలా ఇంపార్టెంట్, మన ప్రాపర్టీ, మన డబ్బు, మనం సంపాదించుకున్న ఆస్తి, అంతస్తులు, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ 3rd వైఫ్. పార్టీలకు ఫంక్షన్లకు పోతే కారో బైకో తీసుకొస్తాం, ప్రతి ఒక్కరు నేను ఏ కార్లో దిగుతున్నానో చూడాలి, ఎవ్వరు లేని దగ్గర పార్క్ చేయబుద్ది కాదు నాకు, అందరు చూస్తున్నారా నా కార్, నా 3rd వైఫ్. బంగారం లేనిది ఆడవాళ్ళు ఫంక్షన్లకు పోరు. చాలామంది నా చుట్టాల్లో, మా ఫ్యామిలీలల్లో చాలాసార్లు ఈ డిస్కషన్ వచ్చింది, అరే చేతికి గాజులు లేకుండా పోతే ఏమన్నా అనుకుంటారా, అవే చూస్తారు, నా చీర కాస్ట్లీది కాదు, ఫస్ట్ అదే అడుగుతారా, ఎంత గొలుసని, నల్లపూసలు దండలేదు, ఇట్లాంటి డిస్కషన్. ఎందుకంటే 3rd వైఫ్ ఇంటికి వస్తే నా ఇంట్లో కర్టెన్లు ఎంత, సోఫా సెట్ ఎంత, ఇంటీరియర్ ఎంత, ఇల్లు ఎంత, కుక్కట్పల్లిలో గజం ఎంత, మొన్ననే కొనుక్కున్నా తెలుసా గజం ఎంత తెలుసా, తెలియదా నా 3rd వైఫ్ తెలియదా, అరే ఎంత తెలియదా, దిస్ ఈజ్ హౌ వి స్పీక్. నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో, వాళ్ళ ఫీజు ఎంత, ఎందుకంటే 3rd వైఫ్. కానీ నువ్వు చచ్చిపోతాను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అన్నది, చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అన్నది, వితౌట్ ఎనీ డౌట్ నువ్వు చచ్చిపోయినాక నీ ప్రాపర్టీ అంతా ఇంకొకరికి పోతుంది, నువ్వు రాసిచ్చినా రాయకుండా ఇంకొకరు పోతుంది, నువ్వే తీసుకుపోగదా, నీ చేతికి ఉంగరం ఉండి అది రాలేదనుకో ఏలు కట్ చేస్తారు, ఉంగరం పోనియర్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెన్నీ, ఒక్క రూపాయి నీతో పాటు రాదు. సెకండ్ వైఫ్ వెరీ ఇంపార్టెంట్, సొసైటీ విపరీతంగా మాట్లాడతాం చూడు మనం సొసైటీ గురించి, సొసైటీ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ సెకండ్ వైఫ్. ఏదన్నా పెద్ద డిసిషన్ ఫస్ట్ వాళ్ళని అడగాలి, వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుందో, నేను ఏ కోర్స్ చేయాలంటే సొసైటీనే, నేను పెళ్లి చేసుకోవాలంటే సొసైటీనే, ఏమనుకుంటుందో, అరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సొసైటీ మీ మామూలు ఏమంటారా, మనల్ని వెలేస్తారు, నేను కారు కొనాలన్న సొసైటీ, నేను ఇల్లు కొనాలన్న సొసైటీ, కానీ సొసైటీ నీతో పాటు చచ్చిపోదు, నువ్వు ఉన్నంత వరకు నీతో పాటు ఉంటుంది, నువ్వు ఉన్నప్పుడు చూడ్డానికి వస్తుంది, నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను రాదు. ద ఫస్ట్ వైఫ్, ఐ నీడ్ నాట్ టెల్ యూ, ఇట్స్ యువర్ సోల్.
ఆత్మ అంటారు నీ సోల్. అంటే మన దరిద్రం ఏం తెలుసా, మన సోల్ అంటూ ఒకటి ఉంటుంది. మనం పుట్టినప్పుడు మస్తు మంచోళ్ళం తెలుసా, పెరిగి పెరిగి ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. పుట్టినప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ కూడా ఉన్నారు, మస్తు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు నవ్వుతే సుడబుద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒకటే వైఫ్ సోల్. వాళ్ళు కొంచెం పెరిగి పెద్దగా అయ్యి వాళ్ళకి ఫ్రెండ్స్ గిన్స్ పరిచయం అయినాక సొసైటీ వస్తుంది, అరే రే 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 రైమ్స్ చెప్పు, ఇంగ్లీష్ పోయమ్స్ చెప్పు, ఇది చెప్పు అది చెప్పు. ఎందుకంటే మీరు గర్వంగా చెప్పుకోవాలి ఇట్లా, సొసైటీ ఏమనుకుంటుందో. ఇంగ్లీష్లో మాట్లాడకపోతే సొసైటీ ఏమనుకుంటుందో. ప్రతి ఒక్కటి సొసైటీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ డామినేట్ చేస్తుంటారు. తర్వాత ఇంకొంచెం పెద్దగా అయినాక థర్డ్ వైఫ్ వస్తుంది, ప్రాపర్టీ ప్రాపర్టీ సారీ సెకండ్ ఏది థర్డ్ వైఫ్ ప్రాపర్టీ డబ్బు, నీకెంత ఉంది నాకెంత ఉంది, మీ నాన్నకి ఈ బండి ఉందా మా నాన్నకి ఈ బండి ఉంది, అది ఇది వస్తుంది. ఆ తర్వాత యూ గెట్ ఇన్ టు ద ఫోర్త్ వైఫ్. టెన్త్ క్లాస్ దాటుతానే ఇక అందం ఎట్లా కనిపిస్తున్నాం, ఏం కనిపిస్తున్నాం. కానీ ద ఫస్ట్ వైఫ్ సోల్ ఉంటుంది చూడు, దాని గొంతు ఇట్లా పట్టుకొని నువ్వు ఏం మాట్లాడక ఏం మాట్లాడకని చెప్తాం. సో ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీ డూ ఇస్ వీ డోంట్ లిజన్ టు అవర్ హార్ట్. మన గుండె ఎప్పుడు తప్పు చేయమన్నది, మన మనసు ఎప్పుడు కూడా తప్పుకు పుష్ చేయదు, ఎప్పుడు మంచి చేయమంటారు. దాన్ని కొంచెం వింటే మజా వస్తుంది లైఫ్లో. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ, అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ జస్ట్ పాస్ ఇట్ ఆన్ టు మై బ్రదర్. మై బ్రదర్ విల్ నాట్ టేక్ యాజ్ మచ్ ఆఫ్ టైమ్ యాజ్ ఐ హవ్ టేకెన్. బట్ బిఫోర్ ఐ కంక్లూడ్, ద లాస్ట్ థింగ్ విచ్ ఐ లవ్ ద మోస్ట్ ఈజ్ దిస్ కొటేషన్. ఐ ఎండ్ విత్ దిస్. ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. పరిగెడుతున్నాం ఇష్టం లేని పని వెనకాల భారంగా పరిగెడుతున్నాం. కళలు నెరవేర్చుకోవడానికి అలల కంటే వేగంగా పరిగెడుతున్నాం. ఆస్తుల కోసం అయిన వాళ్లకు దూరంగా పరిగెడుతున్నాం. అంతస్తులు అంటూ అనుబంధాలకు అందకుండా పరిగెడుతున్నాం. రేపటి కోసం ఈ రోజును మర్చిపోయి పరిగెడుతున్నాం. పొట్టకూటి కోసం చీకటిని చీల్చి మరీ పరిగెడుతున్నాం. ఎంతవరకు తెలియదు, అసలు ఎందుకొరకో తెలియదు. ప్రాణం లేని పరువు అనే భారాన్ని ముజాలపై మోస్తూ పగలు రాత్రి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాం. ప్రాణం పోతుందేమో అన్న భయాన్ని లోపలే దాస్తూ పరగాపకుండా చచ్చేంత వరకు చచ్చినట్టు పరిగెడుతున్నాం. ఒకరోజు ఖచ్చితంగా చచ్చిపోతామని తెలిసినప్పుడు పరిగెత్తి మన మనస్సు శరీరం రెండూ అలిసినప్పుడు ఆ పరుగు వేగాన్ని తగ్గిద్దాం, వీలైతే ఆపేద్దాం. పరువు అనుకుని మోస్తున్న భారాన్ని దించేద్దాం, వీలైతే చంపేద్దాం. మనం చచ్చిపోకముందే మనలో ఊపిరి ఆగిపోకముందే మనం ఆగిపోదాం. మన వాళ్ళందరినీ ఆగమందాం, వాళ్ళతో కొన్నాళ్ళైనా ఆనందంగా గడిపిపోదాం, వాళ్ళతో కొన్నేళ్ళైనా సంతోషంగా ఉండిపోదాం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, జస్ట్ టాప్ యువర్ స్పీడ్, జస్ట్ వెయిట్ ఫర్ ఎ టైమ్ అండ్ స్పెండ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. మీ పిల్లలతో కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళకు కొంచెం మంచి విషయాలు చెప్పండి, కొంచెం టైం స్పెండ్ చేయండి, లవ్ స్పెండ్ చేయండి, అఫెక్షన్ ఇవ్వండి. అండ్ దట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ టు యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ బీయింగ్ హియర్ అండ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ సిటింగ్ దేర్ సో సైలెంట్గా మంచిగా వింటున్నారు, మంచి అనిపించింది. అండ్ ఇఫ్ దర్ ఇస్ అ ఛాన్స్ విల్ మీట్ అగైన్, ఐ జస్ట్ పాస్ ఇట్ ఆన్ టు మై బ్రదర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఆల్, అండ్ ఇట్ వాస్ సో నైస్. క్లైమేట్ కూడా మస్తు మంచిగా ఉంది, మంచి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్. It's like, and I've got a very clear view from here, and even you can turn and back and you can check it out. Every parent, every spectator got stuck to their chairs. Now that is what I talk about, or I've been talking about before introducing our people. That are the really mesmerizing, such a, you know, motivational words or the stories, whatever they have been set it up. And seriously, sir, thank you very much. For the first time in a very close manner, apart from the small videos or whichever I've been checking it out, for the first time I have been seeing it in a live. Thank you, sir. Thank you very much. Good evening, Kanna. Best word edan untadante while we were entering your school, osso ostune namaskara ani mastu paddathiga mamalni welcome chesindro. Ma silent anpichindi because hi lu hello lu ఇట్లా చేతి పైకి కిక్లిక్లిక్ల ఊపుడు అవన్నీ మస్తు కామన్ అయిపోయిన ఈ టైంలో మస్తు నీట్గా అందరు వచ్చి నమస్తే నమస్తే అని చెప్తుంటే ఆ వెల్కమే, అంటే ఇట్ వాజ్ గ్రాండ్ ఫీలింగ్ ఎంటరింగ్ ఇన్ యువర్ స్కూల్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ కిడ్స్ వేర్ డ్యాన్సింగ్ ఆన్ ది స్టేజ్. స్టేజ్ పైన చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే నాకు స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. అబాకస్లు చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, స్టేజ్ ఎక్కాలంటే భయం అవుతుండే, ఏం చేయబుద్ధి కాకుండే ఇంతంత ఉన్నారు, స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేసిన వాళ్ళకి ఒకసారి అప్లాజ్ ఇస్ దమ్, విల్ క్లాప్ ఫర్ దెమ్. అండ్ ద అదర్ పర్సన్ ఇస్ బిహైండ్ దట్, ఐ నో ద స్కూల్ మేనేజ్మెంట్ వుడ్ బి కొరియోగ్రఫీ ఎవరు చేసినారో, కానీ డ్యాన్స్ మాస్టర్లు వాళ్ళు మస్తు హైలైట్ చేసిండ్రు. ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నట్టున్నాయి, అన్నీ చూడబుద్ధి అవుతుంది ఫస్ట్ డ్యాన్స్ చూసినాక. సో చిన్న చిన్నగా ఉన్నారు, మంచిగా, థ్యాంక్ యూ సో మచ్, చిన్నగా మంచిగా ఉన్నారు, పెద్దగైనా కూడా ఇట్లానే ఉండాలి. నాకు మా బుక్లోది ఒక కొటేషన్ మస్తు గుర్తొస్తుంది, మేము కూడా ఇక చిన్ననే ఉండం కదా అందరం,
వాళ్ళు మీ అంత అవుతారు, మీరు మీ డాడీ మమ్మీలు అంత అవుతారు, అందరు పెద్దగా అవుతుంటారు, అప్పుడు నిజంగా మనం కరెక్ట్ ఉంటామా, పెద్ద అయినాక ఉండమా అన్న దాంట్లో ఒక కొటేషన్ రాసిన మా బుక్లో నేను మా అన్న. అది ఎంత హైలైట్ ఉంటుందంటే, ఎదుగుతున్నాం, నిజంగానే మనం ఎదుగుతున్నాం, అమ్మ పాలు తాగి పెరిగిన మనం ఇప్పుడు ఏది పడితే తాగి తిరుగుతున్నాం, మనం ఎదుగుతున్నాం. అమ్మ అరగంట కనబడకుంటే అల్లాడిపోయిన మనం అమ్మకు 7 సంవత్సరాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బతుకుతున్నాం, మనం ఎదుగుతున్నాం. నాన్ననోనే హీరోని చూస్తూ పెరిగిన మనం ఇప్పుడు నేనే హీరో, నా ముందు నాన్నెంత అనే స్థాయికి చేరుకున్నాం, మనం ఎదుగుతున్నాం. గల్లబెట్టల్లో చిల్లర దాచుకుంటూ పెరిగిన మనం ఇప్పుడు బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం, మనం ఎదుగుతున్నాం. జీవితాంతం స్నేహితులతో కలిసే ఉందామనుకున్న మనం జీవితంలో ఒక్కసారి వాళ్ళని కలిసినా చాలనుకుంటున్నాం, మనం ఎదుగుతున్నాం. చుట్టాలు వెళ్ళిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం ఇప్పుడు వస్తుంటే బాధపడుతున్నాం, మనం ఎదుగుతున్నాం. చిన్నప్పుడంతా నచ్చినట్టు బతికిన మనం ఇప్పుడు చచ్చినట్టు బతుకుతున్నాం, మనం ఎదుగుతున్నాం. మనిషికే పుట్టి మనిషిలా పుట్టి కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం, కానీ మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని మర మనిషిలా మారిపోతున్నాం. మనలోని మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం, మనిషి నుంచి దూరంగా పారిపోతున్నాం, నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం, నిజంగానే మనం ఎదుగుతున్నాం. సో అంటే అనిపిస్తుంది అవసరం లేదు కదా, అట్లున్నట్టే చిన్నప్పుడు ఉన్నట్టే ఎప్పుడైతే అంటే లోపలంతా మంచి ఉండాలి, మంచినే మాట్లాడాలి, మంచి మాటలే మాట్లాడే, మంచి పనులే చేయాలని ఉండే కదా, అట్లనే ఉంటే తప్పేముంది అనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ అండ్ చాలా చిన్న కథ, మస్తు నచ్చిన కథ. ఇంతకన్నా మంచి కథ నాకైతే ఇన్ని రోజుల నుంచి కథలు చెప్తున్నా అని చెప్తున్నా, కానీ ఇది ఎక్కువ నచ్చింది. ఎందుకో ఏడో చెప్పలే ఇది కూడా, నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎప్పుడు ఎవరికి చెప్పాను కథ, మీకు ఒకటి చెప్తా. ఎంత ఖతర్నాక్ ఉంటుంది అంటే ఈ కథ, ఈ కథలా ఒక ఆమె ఉంటుంది, ఒక ఆమె 50 ఏళ్ళ పైన ఉంటుంది, ముస్లామిలాగా ఇక ఏమి అంటే జీవితం అంతా అయిపోయింది అన్న టైంలో భర్త ఉండడు, కొడుకులు కూతురు ఎవరు ఉండరు ఆమెతోని, ఆమె ఒకటే ఉంటుంటుంది, మస్తు బాధపడుతుంటుంది. అరే ఏంది జీవితము అన్న టైంలో బోర్ వస్తే ఇంట్లో జొన్న రొట్టెలు చేసుకుంటుంటుంది. ఒక్క ఆమెకే తినాలంటే ఎట్లెట్లనో అవుతుంది. జొన్న రొట్టెలు ఏం చేస్తుంది అంటే 2 జొన్న రొట్టెలు ఆమె గోడ మీద పెడుతుంది, ఎవరైనా వచ్చి తీసుకుపోతారు అన్న దాంట్లో గోడ మీద జొన్న రొట్టెలు పెడుతుంది. ఫస్ట్ ఒక 2 రోజులు ఎవరు తీసుకుపోరు, తర్వాత 3వ రోజు ఒక ఆయన వచ్చి కొంచెం అంటే ఇట్లా పకీరోన్లా బీదగా ఉంటాడు, వచ్చి తీసుకొని పోతాడు, గోడ మీద నుంచి తీసుకోబోతాడు, తింటుంటాడు. ఆమెకు 3-4 రోజుల తర్వాత మాకు సంతోషం అవుతుంది, అరే ఒకడు వచ్చి తీసుకోబోతున్నాడు, నా వల్ల ఒకరికి ఉపయోగం ఉంది అనే దాంట్లో ఆమె ఏం చేస్తుంది అంటే ఇక రోజు జొన్న రొట్టెలు పెడుతుంది, ఆయన వచ్చి తీసుకోబోతుంటాడు. ఆమెకు ఒకటే బాధ అవుతుంది, అరే రొట్టెలు తీసుకోబోతున్నాడు కానీ ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్తలేడు, రొట్టెలు మంచిగా ఉన్నాయని అంటాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని బాధ అవుతుంది. ఆ టైంలో ఆమె అనుకుంటుంది ఆయన తీసుకోబోతూ మనసులో ఏదో గొనుక్కుంటుంటాడు, ఇట్లా కొంచెం బయటకి కింద పడుతుంటుంది, గోడ దగ్గర పోయి వింటుంది ఏమంటున్నాడు అని. వింటే ఆయన ఒకటే అంటాడు, నువ్వు చేసినా మంచైనా చెడైనా తిరిగి నీకు వస్తుంది అంటుంటాడు. ఆమెకి ఏం అర్థం కాదు, అరే రొట్టెలు పెడితే రొట్టెలు మంచిగా ఉన్నాయో లేదో చెప్పాలని, వేస్ట్ గాడైంది ఏమేమో వరలుతున్నాడు అని ఆమెకు బాధ అవుతుంది. ఒక్కసారి కూడా థ్యాంక్స్ అమ్మా రొట్టెలు పెట్టినావు అని ఏమనడు. అది మస్తు బాధ అవుతున్న టైంలో ఆమె ఏం చేస్తుంది అంటే, ఇట్లా కాదు మస్తు వేస్ట్ గాడు ఉన్నాడు రొట్టెలు తీసుకుపోతున్నాడు నాకు ఏం అంటలేడు అని ఒకరోజు జొన్న పిండిలా విషం కలుపుతుంది, విషం కలిపి రొట్టెలు చేసి పెడదామనుకుంటుంది, ఇక చంపేస్తామనుకుంటుంది, మస్తు ఏమి నన్ను పొగుడతలేడు అని చంపుతామనుకుంటుంది. విషం కలుపుతుంది, రొట్టెలు చేస్తుంది, గోడ మీద పెడుతుంది, పెట్టినాక కొంతసేపటికి అనిపిస్తుంది, అరే నేను ఇంత మంచిదాన్ని ఉంటే ఇట్లెందుకు చేస్తున్నా, ఒకరిని ఎందుకు చంపాలనుకుంటున్నా నేను, తప్పు కదా, మస్తు మంచిదాంట్లానే ఉందాము అని ఆయన వచ్చి ఆ రొట్టెలు తీసుకుపోయే లోపల రొట్టెలు తెచ్చి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ కొత్త జొన్న పిండి తెచ్చి మంచి రొట్టెలు చేసి గోడ మీద పెడుతుంది. ఆ రోజు కూడా ఎప్పట్లానే వస్తాడు, రొట్టెలు తీసుకుంటాడు, పోతాడు, నువ్వు చేసిన మంచి అయినా చెడైనా తిరిగి నీకు వస్తుంది అని అనుకుంటూ పోతుంటాడు. ఆమెకు అర్థం కాదు ఎప్పుడు ఇదే అంటాడు అనుకొని ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. అర్ధగంట తర్వాత ఎవరో వచ్చి డోర్ కొడితే డోర్ తీస్తుంది, తీస్తానే చిన్నప్పుడు ఎప్పుడో ఈమె తిట్టిందని కొడుకు పారిపోయి ఉంటాడు ఇంట్లో నుంచి, పారిపోయి నాది నేను బతుకుతామ్మా నాకు ఎవ్వరొద్దు మీరంతా అని ఇంట్లో నుంచి పారిపోయిన కొడుకు తిరిగి వచ్చి ఉంటాడనమాట. ఆయన ఏం చెప్తాడంటే, నా దగ్గర ఏదో ఉద్యోగం చేద్దాం అనుకున్నా బతుకుదాం అనుకున్నా నాది నేను, నాకు చేతగాలే, తిననికే తిండి కూడా లేనంత వేస్ట్ అయిపోయింది నా జీవితం, తిరిగి వస్తుంటే మిట్ట మధ్యాహ్నం ఎండకు చక్కెర వచ్చి పడిపోతా అనుకున్న టైంలో ఒక ఆయన ఎదురైండు నాకు, ఏమైంది అంటే నేను చచ్చిపోతా అనిపిస్తుంది ఆకలి అవుతుంది అంటే ఆయన దగ్గర 2 రొట్టెలు ఉండే, అవి నాకు ఇస్తే నేను తిన్నా
తిని ఇప్పుడు నీ ముందు నీ ఇట్లా నీ ఇంటికి వచ్చిన ఆయన వల్ల నేను బతుకున్నా అని చెప్తాడు. అయిపోయింది కథ. కథలో మస్తు మంచి నీతి ఉంది. ఆమె ఒకవేళ అవ్వే విషం కలిపిన రొట్టెలు పెట్టింటే అవ్వే ఆయన తీసుకుపోతుండే, అవ్వే ఈమె కొడుకుకి ఇస్తుండే, కొడుకు తిరిగి రాకుండే కదా. అంటే ఆయన అప్పుడు అన్న మాటలు మీకు గుర్తొస్తాయి. నువ్వు చేసే మంచైనా చెడైనా తిరిగి నీకు వస్తుంది అన్న మాటలు గుర్తొస్తాయి. ఆమె చేసిన మంచే తిరిగి కొడుకు రూపంలో ఇంటికి వచ్చింది. సో దట్స్ ద స్టోరీ హియర్. అండ్ నాకు అనిపిస్తుంది మనం అంత అనుకుంటాం, అరే చిన్న చిన్న తప్పులు చేస్తే ఏమవుతుంది, అంత ఫరకేం పడుతుంది, ఈ రోజు కరెక్టే ఉంటున్నావు కదా, ఒక్కరోజు గలీజు ఉంటే ఏమవుతుంది అని. ఆ క్లెయిమ్ ఉండదు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు, ఆమె 100 రోజుల్లో 200 రోజుల్లో కరెక్ట్ ఉండి ఒక్కరోజు విషం కలిపిన రొట్టెలు పెడితే కొడుకు చచ్చిపోతుండే. అట్లనే ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఇప్పుడు లాయర్లైనా ఎవరైనా అన్నీ కరెక్ట్ చేసి ప్రతి బిల్డింగ్ కరెక్టే కట్టి ఇంజనీరు ఒక్క బిల్డింగ్లా ఇసుక ఎక్కువ కలిపి సిమెంట్ తక్కువ కలిపి కడితే అదే బిల్డింగ్లా వాళ్ళ బంధువులో చుట్టాలో వాళ్ళ కొడుకే ఫ్లాట్ కొనుక్కొని ఉంటాడేమో, అదే బిల్డింగ్ కూలిపోతుందేమో, వాళ్ళు కట్టిన బ్రిడ్జే కూలిపోతుందేమో, ఆ బిల్డింగ్ ఆ బ్రిడ్జ్ పైన ఈ కొడుకు నడిపే కారు పోతుంది కదా. సో తిరిగి తిరిగి మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక లాయర్ కూడా కోర్టులో వాదిస్తున్నప్పుడు ఒక దొంగ సైడ్ ఉండి దొంగ కేసు గెలిపించిండు అనుకో, మంచోని గెలిపించే లాయర్ ఓడిపోయిండు, ఈయన దొంగని గెలిపిస్తే ఆ దొంగను ఎవరో మర్డర్ చేసిన వాళ్ళు తిరిగి ఈయన ఈయనింటి మీదకి వస్తే ఈయన ఇంట్లోనే దొంగతనం చేస్తే చెప్పలేం కదా ఎప్పుడేం జరుగుతుందో. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ తయారు చేస్తుంటారు, ట్యాబ్లెట్స్ తయారు చేసే వాళ్ళు మెడికల్ షాప్లో మా వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, డూప్లికేట్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తే అనుకుంటారు. కానీ వాళ్ళు ఎవరైతే పైన మ్యానుఫ్యాక్చర్ చేస్తారో తక్కువ రేట్కి డూప్లికేట్ అన్ని తయారు చేస్తారో అవి అమ్ముతుంటారు కదా, అవి వాళ్ళ పిల్లలు కొనుక్కుంటుండొచ్చు కదా, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుండొచ్చు కదా. సో చిన్న తప్పు పెద్ద తప్పు అని ఏముండదు, తప్పు తప్పే. అందుకే అనిపిస్తుంది నాకు నువ్వు 100 సార్లు కానీ సంతోషపెట్టి ఒక్కసారి బాధ పెడితే వాళ్ళ 100 సార్లు సంతోషపెట్టిన విషయాలు కూడా మర్చిపోతారు. సో 101 టైం 101 ఫస్ట్ టైం కూడా నువ్వు సంతోష పెట్టాలి. నువ్వు ఒక్కసారి బాధ పెట్టినా అయిపోయింది కదా, మనసు బాధపడ్డదా అనే దానికి ఏముండదు, ఆ గాయం అట్లనే ఉంటుంది. కాబట్టి ఏం చేసినా మనం ఎట్లున్నా 100% పర్ఫెక్ట్ ఉండడానికనే ట్రై చేద్దాం, ట్రై చేయడంలో తప్పు లేదు కదా. సో లాస్ట్ థింగ్ బిఫోర్ ఐ కంక్లూడ్ మై స్పీచ్, నాకు ఇది బాధ అవుతుంది. ఇంట్లో కొడుకు కూతురు ఒక 2-3 పిల్లలు ఉంటే మీకు ప్రతి ఒక్కరిని ఒకటేలాగా పెంచాలని చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం టాలెంట్ ఉంటుందో, ఎవరు దేనికి ఎక్సెల్ అవుతారో, ఒకరికి క్రికెట్ ఇష్టం ఉంటుంది, ఒకరికి చదువు ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇంకోటి ఇష్టం ఉంటుంది, వాళ్ళకి ఫోర్స్ చేసి ఇది అది చెయ్యు, మీ అన్నలాగుండు లేకపోతే మీ తమ్ముళ్ళలాగుండు, మీ అక్కలాగుండు, మీ చెల్లెల్లాగుండు అని అనవసరంగా వాళ్ళ కాంపిటీషన్ పెడితే మస్తు బాధ అవుతుంది. అండ్ స్కూల్లో కూడా 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటే ఐ కుడ్ సీ డ్యాన్స్ చేసేటప్పుడు కూడా అందరు హాయిగా లీజర్గా కూల్గా చేస్తున్నారు, అట్లనే ఉండనిస్తాం. నువ్వు ఎక్కువ చదివేటోళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్, తక్కువ చదివేటోళ్ళకి తక్కువ రెస్పెక్ట్, అట్లా ఎప్పుడు ఇవ్వకండి. ఎప్పుడైనా ఇచ్చినా నాకేమనిపిస్తుంది అంటే అందరికీ కూడా ఇంకొకరు మనల్ని ఇష్టపడాలని ఉంటుంది, భార్యకు వాళ్ళ భర్త పొగడాలనే ఉంటుంది, ఏమన్నా వంట చేస్తే మస్తు అయింది చికెను అని అనాలనే ఉంటుంది, మస్తు కాకుండా మంచినే అయింది అని చెప్తేనే సంతోషమవుతుంది కదా. భర్తకు కూడా అంతే, ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏంది వాళ్ళు పక్కింటి వాళ్ళని చూడు నువ్వు మస్తు వేస్ట్ ఉన్నావు అంటే మస్తు బాధ అవుతుంది, అట్లా అనకండి. ఒకవేళ అన్న బాధపడకండి, నాకు పిల్లలది అది కూడా అదే అనిపిస్తుంది. ఒకడు మంచి ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి 90% వచ్చి ఒకరికి 80% వస్తే ఇద్దరిని అక్కడనే చూస్తాం, వాళ్ళకు ఫ్యూచర్లో మంచి 80% వచ్చిన వాళ్ళు కూడా సెటిల్ అవుతారు కదా. సో ఒకవేళ బాధ అయితే ఎప్పుడన్నా నాకు ఒక్కొక్కసారి బాధ అవుతుండే, మనము ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడరు, మనల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని మనం ఇష్టపడం, మనం మస్తు ఇంప్రెస్ చేయాలని చూస్తాం, వాళ్ళు ఇంప్రెస్ కారు, మనకు ఎవరైతే ఇంప్రెస్ అవుతారో వాళ్ళు మనకు నచ్చరు. సో అట్లాంటి టైంలో నువ్వు ఎవరికైనా నచ్చలేవు అనిపించే టైంలో మా బుక్లో ఒక కవర్ పేజ్ ఉంటుంది, అది చదువుకుంటా అసలు బాధనే కాదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే లైఫ్లో ఈ 60 ఇయర్స్ 70 ఇయర్స్ లైఫ్ ఉంటుంది కదా, వీఆర్ నాట్ హియర్ టు బీ సాడ్, ఇట్లా మొహం పెట్టి ఏడ్చుకుంటా ఉండడానికి రాలే కదా మనం, మస్తు నవ్వుకుంటా లైఫ్ని చీర్ఫుల్గా గడపనికి వచ్చినాము. సో వాట్ ఎవర్ యూ డూ, అండ్ స్టూడెంట్స్కి కూడా ఒకటి చెప్పబోతే అవుతుంది, నా ఫ్రెండ్ చదువుతలేడు నేనెందుకు చదవాలి, వాళ్ళు చదువుతలేరు కదా, వాళ్ళు కరెక్ట్ లేరు కదా, వాడు ఫెయిల్ అవుతున్నారు కదా అని కంపేర్ చేసుకోకండి. చదవాలంటే ఎవరికైనా కష్టమవుతుంది, సినిమాలు క్రికెట్ చూడాలంటే మస్తు ఈజీ, సినిమాలు క్రికెట్లే ఎంజాయ్ అవుతుంది, కానీ చదువు బుక్ ఓపెన్ చేస్తే మూసేపోతే అవుతుంది. కానీ ఎవడైతే చదువుతాడో, ఎవడైతే ఎక్కువ చదువుతాడో
ఎక్కువ నాలెడ్జ్ పెంచుకుంటాడు వాడే హైలైట్ సెటిల్ అవుతాడు లైఫ్లో. సో మామూలుగా ఊరుకూరికే చదివి లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ గడుపుతాడు వానికి తక్కువ శాలరీనే వస్తుంది, మామూలుగానే సెటిల్ అవుతాడు. సో ఎక్కువ చదివి ఎక్కువ కష్టపడుతుంటే ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను మా ఇంట్లో ఎప్పుడన్నా డోర్ వేసుకొని చదువుకుంటుంటే మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఎక్కిరిస్తుండ్రు, ఎప్పుడు చదువుతావారా ఎప్పుడు చదువుతావారా ఎప్పుడు చదివినందుకే కొన్ని అన్న మార్కులు వచ్చినాయి, చదవకుంటే అవి కూడా రావు కదా. సో ఎక్కువ చదివితే తప్పేం లేదు, ఎవరన్నా ఎక్కిరిచ్చినా ఎప్పుడు చదువుతావారు అంటే అవును చదువుతా. చదివినోడే అబ్దుల్ కలాం లాగానో మస్తు హైలైట్ సెటిల్ అవుతారు కదా లైఫ్లో. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకటే సెటిల్ అవుతారు, సైంటిస్ట్ కావాలన్నా ఏం కావాలన్నా మస్తు చదువుకోవాలి, చదువుకోండి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ చెప్పినా కదా మస్తు బాధ అవుతుంది, ఎవరికన్నా మనం నచ్చకుంటే బాధ అవుతుంది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మా కొటేషన్ ఏముంటుంది అంటే అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు. గాంధీ కూడా గాడ్సేకి నచ్చలేదు, కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు, చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు. అందరికీ నచ్చాలంటే తాజ్ మహల్లా సమాధి ఉండాలి, గాలిలా కనబడకుండా ఉండాలి, సూర్యుల్లా కాలిపోతూ అందరికీ వెలుగునిస్తూ ఉండాలి, లేదా గగనంలో చందమామలా అందనంత దూరంగా అయినా ఉండాలి. మామూలు మనుషులం మనం, మనకెందుకు ఇవన్నీ, మనలానే ఉందాం, మనిషిలా ఉందాం, మంచిగా ఉందాం, మనస్ఫూర్తిగా మన వాళ్ళతో, మనసుకు నచ్చిన వాళ్ళతో, మనకు నచ్చినట్టు నచ్చినంత కాలం నవ్వుతూ ఉందాం. అయిపోయింది. సో జస్ట్ కీప్ స్మైలింగ్. It has been great being here. It has been first time coming to this school. Thank you so much. Thanks for the words you have spoken. Thanks a lot. And thank you, sir. Thank you so much. Yeah. So I would like to end it here. I would give it back to you. Campus ki vachi my parents ki ma pillalaki back to the roots ane 20 caption ki chakkani bhasham ivadam jarigindi ee roju. My parents ma pillalanta kuda chakka vinaru, chakka enjoy chesaru. మీ యొక్క ప్రసంగం వల్ల మా పేరెంట్స్ కూడా చాలా ఇన్స్పైర్ అని నేను మనస్ఫూర్తి నమ్ముతున్నాను. ఈరోజు మీ ఇద్దరిని చూసి మీ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఈ రూపంలో ఇలాంటి మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులు చాలా గ్రేట్ సార్. ఓకే, మీరు కూడా మన స్టూడెంట్స్ కూడా ఇలానే ఒక గొప్ప వ్యక్తిలా తయారై సొసైటీ అంటే సొసైటీకి ఉపయోగపడాలి, ఒక మనిషి సొసైటీకి ఉపయోగపడి ఇన్స్పైర్ చేయగలగాలి, ఆ శక్తి మనకు మాత్రమే ఉంది. మనం దేవుణ్ణి తలుస్తాం ఆత్మవిశ్వాసం కోసం తలుస్తాం, కానీ మనుషులుగా మనుషులు మార్చే శక్తి ఉంది, కాబట్టి ఆ శక్తి మనుషులకే ఉంటుంది. ఓకే, కాబట్టి నా స్టూడెంట్స్ కూడా మీ బాటలో ప్రయాణిస్తూ చాలామందిని ఇన్స్పైర్ చేస్తారు, మా పేరెంట్స్ కూడా మిగతా వాళ్ళకి సొసైటీ కూడా ఎంతో మోటివేటర్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐఎమ్ కమింగ్ టు అవర్ స్కూల్. యా ప్లీజ్.